ఎవర్ని అడిగినా ఇదే చెప్తారు. కొందరు సరదా మనిషి అంటారు, కొంతమంది మంచి కళాకారుడు అంటారు, కొంతమంది కళలను ప్రోత్సహించే అద్భుతమైన దాత అంటారు. ఏం చెప్పుకున్నా ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చామంటే ఆ పెద్దాయన యొక్క మంచితనం, కళాకారుడిగా ఆయనకు ఉన్నటువంటి అర్హత, ఇవన్నీ అన్నిటికీ మించి స్నేహభావం. దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం, విచారకరం. సరే, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని మనం సరిపెట్టుకోవలసి వస్తుంది. కానీ అది సాధ్యం కాదు. అయినప్పటికీ భగవంతుడు లేలని మనం ఏం చేయలేం. అయితే ఈ సందర్భంలో మన మిత్రులందరూ ఇదేదో పెద్ద సభలా కాకుండా ఒక ఆత్మీయ సమ్మేళనం వారి మిత్రులు బ్రహ్మం గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీ అనుభవాలు, వారితోటి ఉన్న సాంగత్యం చక్కగా మనం ధారాళంగా మాట్లాడుకోవచ్చు. దీనికి ఏం టైం బౌండ్ లేదు. మన యొక్క అతిథులు, మన మిత్రులు వాళ్ళ యొక్క సౌలభ్యం ప్రకారం మనం ఈ సభని నిర్వహించుకుందాం. ముందుగా శ్రీదేవి గారు, వారి కుమార్తె, చాలా వారికి చాలా ఇష్టమైన, సాధారణంగా మనందరికీ కుమార్తె అంటేనే ఇష్టం. అదేవిధంగా రాజబాబు గారి కుమార్తె శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. శ్రీదేవి గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలనం చేస్తే మిగతా కార్యక్రమానికి వెళదాం.
విచారకరమైన కార్యక్రమం అయినా ఏదైనా కానీ మన చిత్ర పరిశ్రమకి ఆయన ముందుంటారు, సపోర్ట్ ఉంటారు. ఎవరికి ఏం కావాలన్నా నేను చేస్తానని అంటారు. చిన్న పెద్ద తారత సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ ప్రసన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. శ్రీయుతులు నిర్మాత గోపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సమభావంతో స్నేహభావంతో చతురతతో ఉంటారు. వీరికి చాలామందితో అన్యోన్యమ సంబంధం ఉంది. అదే రాజబాబు గారి పుత్రులు శ్రీ రమేష్ సింగ్ మరో చేస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ఇందాక అనుకున్నాం, బ్రహ్మం గారు నడిపిస్తున్నప్పటికీ కూడా పూర్తి సహకారం మా భగీరథ గారు, ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు ఉన్నారండి. దయచేసి ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు ఉంటే, వాళ్ళు చిన్న రిక్వెస్ట్ చేశారు, అంజిరెడ్డి గారు ప్రొఫెసర్ గారు ఉంటే దయచేసి రండి. బొడ్డు రాజబాబు గారికి మన అశ్రు నివాళి. రెండు నిమిషాలు మౌనం సంతాప సూచన. మీరందరూ అంటే మననం చేసుకుంటే మన అందరం చదివినట్టే. నటుడు శ్రీ బొడ్డు రాజబాబు సంస్మరణ సభ 28 అక్టోబర్ 2021. సినిమా టీవీ రంగాల్లో విభిన్నమైన పాత్రలను పోషించిన క్యారెక్టర్ నటుడు శ్రీ బొడ్డు రాజబాబు స్వర్గస్థులైనారన్న వార్త ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు తెర వెనుక మాత్రం సునిశితమైన హాస్యాన్ని పండించే గొప్ప సరదా మనిషి. తాను నవ్వుతూ అందరినీ నవ్వుల్లో ముంచే, నవ్వులను పంచే ఆత్మీయుడు మన రాజబాబు. శ్రీ రాజబాబు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపేటలో 13 జూన్ 1957 జన్మించారు. రాజబాబు తండ్రి రామతారకం చిత్ర నిర్మాత, దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ఎంతో సన్నిహితులు. దాసరి గారి దర్శకత్వంలో భాగస్వామిగా స్వర్గం నరకం, రాధమ్మ పెళ్ళి అనే చిత్రాలను నిర్మించారు. తండ్రిలాగే రాజబాబుకు కళలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చదువుకుంటూనే రంగస్థలంపై నటిస్తూ ఉండేవారు. రామతారకం కుటుంబం కాకినాడ వచ్చి స్థిరపడింది. కాకినాడ వచ్చిన తరువాత రాజబాబు నాటకాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. రాజబాబులోని నటనాశక్తిని గమనించిన స్నేహితులు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. కాకినాడతో పాటు అనేక రాష్ట్రాల్లో పరిషత్ నాటకాలు ఆడేవారు. రాజబాబుకు ప్రశంసలతో పాటు అనేక బహుమతులు కూడా వచ్చాయి. రాజబాబు నాటకాలను చూసిన దర్శకుడు శ్రీ ఉప్పలపాటి నారాయణరావు గారు 1995 ఊరికి మనగాడు అనే చిత్రంలో అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ సింధూరం సినిమాలో ఓ చక్కటి పాత్రనిచ్చి రాజబాబు గారిని ప్రోత్సహించారు. అక్కడి నుంచి రాజబాబులోని ప్రతిభను గమనించిన నిర్మాత దర్శకులు తమ చిత్రాల్లో అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో కొన్ని చిత్రాలు చేసిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్ళి నాటకాలు వేస్తూ స్నేహితులతో సరదాగా గడపవచ్చునని అనుకునేవారు. కానీ రాజబాబు ఊహించని విధంగా ఆయన జీవితం మలుపు తిరిగింది. సినిమాలతో పాటు టీవీ రంగం కూడా రాజబాబుకు స్వాగతం చెప్పింది. నటుడిగా రాజబాబు ఎంతో బిజీ అయ్యారు. కాకినాడ నుంచి రాజబాబు తన మకాం హైదరాబాద్కు మార్చారు. సినిమాలు టీవీలో నటిస్తూ తీరిక లేకుండా ఉండేవారు. రాజబాబు ఏ షూటింగ్లో ఉన్నా అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలో రాజబాబు సిద్ధహస్తుడు. షూటింగ్ లేని సమయంలో స్నేహితులతో గడపడం అంటే ఈయనకి మహా ఇష్టం. శ్రీ రాజబాబు సాన్నిహిత్యాన్ని కోరుకునేవాళ్ళు ఆయన మాట్లాడుతూ జోక్స్ చెప్తూ ఉంటే ఎంతో సంతోషిస్తూ ఉండేవాళ్ళు. అసలు వారికి కాలమే తెలిసేది కాదు. రాజబాబు మంచి భోజన ప్రియుడు మాత్రమే కాదు, స్నేహితులకు వడ్డిస్తూ కొసరు కొసరు తినిపిస్తూ మహదానంద పడిపోయేవారు.
వయసుతో సంబంధం లేకుండా అందరూ రాజబాబు గారిని అభిమానించేవారు, ఆత్మీయుడిగా భావించేవారు. రాజబాబుకు పెరిగిన కాకినాడ అన్న, అక్కడి చిన్ననాటి స్నేహితులన్న ఎంతో ఇష్టం. సంవత్సరానికి ఒక్కసారైనా కాకినాడ వెళ్ళేవారు. తాను సినిమా నటుడు అన్న అహం ఆడంబరం ఉండేది కాదు. అక్కడ అందరితో ఎంతో ఆత్మీయంగా గడిపేవారు. సహృదయుడు, నిరాడంబరుడు, నిగర్వి అయిన రాజబాబు ఇంతమంది ఆత్మీయులైన స్నేహితులను వదిలిపెట్టి తొందరగా వెళ్ళిపోవడం మాత్రం మనందరికీ బాధాకరం. రాజబాబు గారు, మీ మృతి మా స్మృతి పదంలో ఎప్పుడూ ఉంటుంది. ఊరికి మనగాడు, సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను అనే మొదలైన 62 చిత్రాల్లో మన బొడ్డు రాజబాబు గారు నటించారు. అదేవిధంగా టీవీ సీరియల్స్ మాటకు వస్తే వసంత కోకిల, అభిషేకం, రాధామధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చీలసౌ స్రవంతి, ప్రియాంక మొదలైన 48 సీరియల్లో నటించారు. రాజబాబు గారు నటించిన అమ్మ అనే సీరియల్లోని పాత్రకు రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారంతో వీరిని సత్కరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. మిత్రులు, మీరు కూడా వచ్చి ఒక్కొక్క నిమిషం స్పందించి వారి అనుభవాల్ని, మీ మధ్య ఉన్నటువంటి ఆత్మీయతని చక్కగా స్వచ్ఛంగా చెప్పుకోవచ్చు. మన అతిథులు ముందు మాట్లాడి తర్వాత మనం అందరం షేర్ చేసుకుందాం. ధన్యవాదాలు. మొట్టమొదటిగా రాజబాబు గారి పుత్రులు రమేష్ గారిని వారి స్పందన తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నాకు ఎలా స్టార్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నకి మమ్మల్ని పొగడ్డం అంటే కొంచెం సిగ్గేమో, పొగడ్డం కూడా తిట్టుకింది తిట్టేవాడు. అదని మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా బంధువులు అందరూ కూడా ఒకసారి మా నాన్న చేత తిట్టించుకుని వెళ్ళిపోతే బాగుండు అని అంటూ ఉండేవారండి. సో అంత అందంగా తిట్టుకూడదు. ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోతున్నాం. ముఖ్యంగా నాకు తెలియదు, నేను ఎప్పుడూ మా నాన్నతో షూటింగ్కి రాలేదు. నాకు ఎవరు కూడా అంతగా నాకు తెలీదు ఈ స్టేజ్ మీద ఉన్న కొద్ది మంది తప్పితే. సో ఇక్కడికి వచ్చి మా నాన్న మీద అభిమానంతో ఈ సభ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. పేరు పేరున అంతకు మించి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరొకసారి ఇక్కడికి వచ్చి ముఖ్యంగా బ్రహ్మం గారికి, భగీరథ గారికి, వీళ్ళు చూసుకుని వచ్చిన అంజిరెడ్డి గారికి, ప్రసన్న గారికి, గోపి గారికి, రామ్ జగన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు అండి. డయాస్ మీద ఉన్న పెద్దలకి, డయాస్ ఎదురుగా ఉన్న పెద్దలకి నమస్కారం. నేను జెఎన్టీయులో గత 32 సంవత్సరాల నుంచి స్టాఫ్ ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేస్తున్నాను. నాకు రాజబాబు గారు నా ప్రియమిత్రుడు బ్రహ్మం ద్వారా ఒక 20 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఆర్ 22 ఇయర్స్ క్రితం తెలుసు. అయితే ఒక మనిషికి ఉన్నటువంటి గుడ్ క్యారెక్టర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. ఆబ్వియస్గా గుడ్ క్యారెక్టర్స్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీ బ్యాడ్ క్వాలిటీ ఇన్ రాజబాబు. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ పరిచయంలో ఎనీ పార్టీ, ఎనీ స్మాల్ పార్టీ ఆర్ ఎనీ బిగ్ పార్టీ ఆర్ ఎనీ ఫ్యామిలీ పార్టీ, ఫ్రమ్ మై ఫ్యామిలీ ఆర్ బ్రహ్మం ఫ్యామిలీ, మేము ఈ ఫ్యామిలీ పార్టీల్లో డెఫినెట్గా రాజబాబు అనే వ్యక్తి అక్కడ ఉంటారంతే. ఆయన భోజనం వడ్డించే ప్లేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏమేమి తిన్నారు అని చూడటం అనేది ఆయనకు ఒక వెరీ వెరీ గుడ్ హ్యాబిట్. అందుకనే భగవంతుడు కూడా బహుశా బాగా మంచి వాళ్ళని, మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఎక్కువ కాలం ఉంచడు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అంటే ఆ గుడ్ క్వాలిటీస్ అనేది అందరికీ రావండి. ఒక మనిషి కోపంతో కూడా నవ్వుతా ముఖం చూపించడం అనేది
నీకు కోపం ఉన్నా ఆ మనిషి ముఖం చూస్తే మనకు నవ్వు వస్తుంది. అది ఒక పెద్ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ ఎనీ పర్సనాలిటీ, ఇన్ పర్సనాలిటీ ఆఫ్ ఏ పర్సన్. సో అందువలన నాకు మా అమ్మాయి మ్యారేజ్ చేశానండి 5 ఏళ్ల కిందట, 4 ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3,500 ప్లేట్స్ ఆయన పట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాడండి. దట్ ఈస్ ది క్యారెక్టర్. దిస్ ఈస్ ది, ఈ మాట చెప్పడానికే వచ్చానండి నేను. లెట్ మీ టెల్ యూ హానెస్ట్లీ, మా ఇంట్లో రాజుబాబు అంటే అంత పెద్ద ఇంటిమేసీ లేకపోయినా మా అందరికీ, మా ఇంట్లో అందరికీ రాజుబాబు అంటే వీ ఫీల్ దట్ ఈజ్ అవర్ మ్యాన్. దట్ ఈజ్ మేము వీ హ్యావ్ హ్యాబిచ్యువేటెడ్ లైక్ దాట్. ఆ క్యారెక్టర్ అనేది మా పిల్లల్లో కానీ మాలో కానీ ఇన్కల్కేట్ అయ్యింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది గుడ్ క్వాలిటీస్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ ఆ గుడ్ క్వాలిటీస్ కానీ ఇప్పుడున్న జనరేషన్ ఒక 50%, ఇఫ్ దే అడాప్ట్ అట్లీస్ట్ 40% ఆఫ్ దోస్ క్వాలిటీస్, ఈ విల్ బికమ్ ఏ గుడ్ కంప్లీట్ మ్యాన్ ఆర్ పర్సన్. సో సచ్ ఏ క్వాలిటీ ఆ రాజబాబు అనే వ్యక్తి లేడు అంటే నేను అసలు వినలేకపోతున్నానండి. నేనైతే ఆ రోజు చనిపోయినప్పుడు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ చూసి వాట్సాప్ చూస్తే బ్రహ్మ నాకు మెసేజ్ పెట్టారు. అది అదే రోజు నేను ఒంగోలు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. వెళుతూ కూడా ఇదే ఆలోచించుకుంటూ వెళ్ళాను. వచ్చాక టూ నాకు ఎంత ప్రేమ అంటే ఆడి ఫంక్షన్ ఉందని తెలిసి డేట్ చూసుకోలేదండి. చూసుకోకుండా మండేనా, నిన్న కాక మొన్న నేను ఒక్కడిని వచ్చి ఇక్కడ చూస్తే ఎవరు లేరు. అంటే నేను డేట్ ఇవాళ అనుకోలేదు, 26th అనుకున్నాను వచ్చి. అంటే దట్ ఈజ్ ది లవ్ వాట్ ఐ హ్యావ్ ఆన్ రాజబాబు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వన్ మోర్ పాయింట్, అతను రాజబాబు అనే వ్యక్తిని మనం కానీ ఆ క్యారెక్టర్స్ని అడాప్ట్ చేసుకుంటే ఆ ఇంట్లో ఎంత కోపాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఉన్నా ఆ ఇంట్లో ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుందండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అది నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కాదు. చనిపోయిన ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుంటాం కాబట్టి ఆ మంచి మాటల్లో కూడా మంచి మాట ఏంటంటే, ఇఫ్ యూ థింక్ దట్ రాజబాబు అనే పేరు మన ఇంట్లో అనుకుంటే ఎప్పుడూ మన ఇంట్లో నవ్వులేనండి. మనిషి ఉన్నా మనిషి లేకపోయినా ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన మనం ఆయన నిద్రలేసి అరే రాజబాబు మన ఫ్రెండు అనుకుంటే చాలండి, ఆటోమేటికల్లీ దట్ హౌస్ విల్ బికమ్ హ్యాపీగా లైఫ్ అంతా సాగిపోతుంది. దిస్ ఈజ్ దట్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అట్లీస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. అయితే ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తానండి. నేను నిన్న మార్నింగ్ జేఎన్టీయూలో కూర్చొనున్నా, నా సీట్లో ఏదో స్టూడెంట్స్ వస్తే మాట్లాడుతూ ఉంటే ఐ గాట్ 4 కాల్స్ ఫ్రమ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఏమయ్యా మీ ఫ్రెండు రాజబాబు గారు కదా, ఆయన పోయారట కదా, నీకు తెలుసా అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని తెలుసా అండి. తెలుసు కదా అంటే అసలు వాళ్ళు వాస్తవంగా జేఎన్టీయూలో అది ఒక పెద్ద అకాడమిక్ ఇన్స్టిట్యూషను, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషను. రాజబాబు అనే కళాకారుడు మా యూనివర్సిటీలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అండి. ఎలా తెలుసు అంటే ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ అంజిరెడ్డి, నాట్ కళాకారుడిగా కాదండి, ఫ్రెండ్ ఆఫ్ అంజిరెడ్డిగా తెలుసు ఆ క్వాలిటీస్. ఎందుకంటే నా ఫంక్షన్ అన్నిటికీ నా జేఎన్టీ వాళ్ళు వస్తారు, బై డీఫాల్ట్ ఈయన ఉంటారు. బ్రహ్మ ఆయన బై డీఫాల్ట్ ఉంటారు, ఆయన చోట ఉంది అరే రాజబాబు సినిమా యాక్టర్ కదా. సో ఆ విధంగా కూడా మాకు మమ్మల్ని కూడా మా ఫేస్ని అందరికి ఉపయోగపడేట్లుగా తెలిసేటట్టుగా చేసిన మహానుభావుడు అండి రాజబాబు గారు. సో ఆయనకి ఆయన చనిపోయినందుకు మన మధ్యలో లేకపోయినా ఎప్పుడు మనలోనే ఉంటాడు ఆయన. ఎందుకంటే దట్ ఈజ్ ఎటర్నల్, అది ఆబ్వియస్. ప్రతి ఒక్కళ్ళకి డిఓబి అండ్ డిఓడి ఆర్ ఫిక్స్డ్. డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్స్ ఆర్ ఫిక్స్డ్. ఓకే, మనిషి లేకపోయినప్పటికి కూడా మనం తలుచుకుంటూ ఉండాలి. సో ఆయన ఆత్మకి ఎక్కడున్నా సరే వాళ్ళ ఫ్యామిలీకి బాగా ధైర్యం ఇచ్చి ఆయన లేని లోటుని పూడ్చలేము, కానీ వీ హ్యావ్ టు పాస్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ కదా. సో ఆ ఫ్యామిలీకి ధైర్యాన్ని స్ట్రెంగ్త్ని ఇవ్వాలని కోరుకుంటూ రాజబాబు గారి ఆత్మ శాంతించాలని ఐ ప్రే గాడ్ దట్ ఈస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. సందేహించకుండా గొప్పగా భావించాలి. థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు. రవి కనకాల గారిని వేదికలు, రవి కనకాల గారు చేసిన పెద్దలకు మన రాజబాబు గారి మిత్రులు బంధువులు కుటుంబ సభ్యులకు నా నమస్కారములు. మిత్రుడు రాజబాబు గారు మరణం అంటే కళా నాకు తెలిసి కళాకారుడికి మరణం లేవు. ఎందుకంటే మిగిలిన ఎవరు చనిపోయినా మనం అలా ఆ కొద్ది రోజులే మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ కళాకారుడికి
ఎప్పుడో ఒకసారి ఎక్కడో చోట ఏదో సినిమా చూసినా సీరియల్ చూసినా మనకి ఎప్పుడు గుర్తొచ్చు ఆహా మనకి ఆత్మీయుడు అనేది మన భావనలో ఉంటుంది. ముఖ్యంగా ఆయన చనిపోవటం అనేది మన పెద్దలు ఆరోక్తి ఏంటంటే జాతస్య మరణం ధ్రువం అంటారు. కానీ ఇది మిగిలిన వాళ్ళందరికీ సహజం. కానీ కుటుంబ సభ్యులు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే వాళ్ళ వాళ్ళు బతికి ఉన్న వాళ్ళు ఏదో రూపేణ వాళ్ళకి గుర్తొస్తూనే ఉంటుంది. అందువల్ల నేను ఆ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ యొక్క మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటూ అందరితో విరమిస్తున్నాను. ధన్యవాదాలు. రాజబాబు గారు, నాకు తీర్పు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూసర్స్గా నాయేశ్వరారు, జావుతు బాబు గారు, ఫేవర్ హాస్పిటల్లో టోటల్ నైట్ ఉప్పలపాటి నారాయణ రారు, రాజబాబు గారు అందరం కలిపి మేము ఉన్నాం. ఉన్నప్పుడు రాజబాబు గారు ఆయనలో ఒక నిష్కల్మషంగా అసలు ఒక ప్యూరిటీ, అంటే గోదావరి వాటర్లో ఉన్న ఇది అలాగే కృష్ణా వాటర్లో ఉన్న బ్రైట్నెస్ చూసుకుంటే అసలు ఎలాంటి అరమరికలు లేకుండా ఊరిని ఓపెన్ మైండెడ్గా ఉన్న ఒక మనిషి ఆ రోజు రాజబాబు గారు ఆయన కనిపించడం, తర్వాత ఆయన టోటల్గా ఎంటర్టైన్ చేసే విధానం అన్నీ చూసుకుంటే ఉప్పలపాటి నారాయణ రారు రోజులో ఒక 20-30 సార్లు అన్న ఆ రామతారకం గారి పేరు చెప్తూ ఉంటాడు. ఆయన మాకు అదండి మా రామతారకం గారు అది బాగా చెప్తూ ఉండి స్వర్గం నరకం సినిమా కానీ రాధమ్మ పెళ్లి సినిమా కానీ అవన్నీ చెప్తూ ప్లస్ ఈయన అంటే చాలా అమితమైన ఇష్టంగా మాకు కనిపించేవాడు అప్పుడు చూసుకుంటే. తర్వాత ఆయన చేసిన సినిమాల్లో తర్వాత ఊరికి మొనగాడి నుంచి ఈయన ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయటం, ఈయనకి ఉప్పలపాటి నారాయణ రారికి అలాగే కృష్ణవంశీ గారికి వీళ్ళందరికీ ఉన్న అనుబంధంతో సింధూరం అలా చూసుకుంటే ఒక 64 సినిమాలు సినిమాలు యాక్ట్ చేయటం, తర్వాత టీవీ సీరియల్స్లో ఒక నంది అవార్డు రావటం, అంటే ఆయనకి నటుడుగా అద్భుతంగా ఒక రంగస్థల ప్రవేశంలో ఒక అద్భుతమైన నటుడుగా ఆయన నటించారు. కానీ ఆయనలో ఆ నటించేటప్పుడే నటుడు కనపడ్డాడు, కానీ బయట చూస్తే ఆయనలో ఇంచి మాత్రంగా కూడా నటన లేని ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అనేది కనబడతారు. అది 100%. సో ఇవాళ ఆయన అంటే పుట్టడం కన్ఫర్మ్డు, పోవటం కన్ఫర్మ్డు, కానీ పుట్టిన వాళ్ళు పోయిన తర్వాత కూడా ఆ నలుగురు అంటాం ఎంతమంది వస్తారో అన్నదే. ఇవాళ ఇంతమందిని సంపాదించుకున్న రేంజ్లో చూసుకుంటే రాజబాబు గారు మరణించలా ఇక్కడే బతికే ఉన్నారు. ఆయన భౌతికంగా మనలో లేకపోయినా ఇంతమంది హృదయాల్లో ఉండదు చూస్తే. మేము ఇక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో చాలా కండోలెన్స్ మీటింగ్ అంటే సంతాప సభలు చాలా పెడతాం. సంతాప సభలు పెట్టినప్పుడు చాలా తక్కువ మంది వస్తారు. తక్కువ మంది వస్తే మేము ఊరిని స్టేజ్ మీద వచ్చిన 10 మంది 12 మంది స్టేజ్ మీద కనబడేటట్టు కెమెరాలకి చాలామంది వచ్చినట్టు ఫీల్ అవుతూ ఇదేమో ముదిరా బాబు అని అటు చూస్తాం. ఇవాళ చూస్తుంటే ఇక్కడ ఇంతమంది స్టేజ్ మీద ఇంతమంది కనపడి, స్టేజ్ ముందు ఇంతమంది కనపడి ఇది సంపాదించుకున్న ఘనత రాజబాబు గారిదని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే జనరల్గా పెద్ద తెర బుల్లి తెర అంటాం, అంటే పెద్ద తెర అన్నప్పుడు మనకు సినిమా సినిమాకి చూసుకున్న దానికి, అలాగే బుల్లి తెర అంటే చిన్నదేదో టీవీ స్క్రీన్ టీవీలు అంటాం. కానీ మీ బుల్లి తెరలో ఉండే ఆ హృదయం, ఆ చిన్న హృదయం ఉంది సార్, ఆ హృదయం మీకున్నంత పెద్ద తెరలో లేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ ఇంతమంది వచ్చారంటే బుల్లి తెర డెఫినెట్గా టీవీ వాళ్ళందరికీ కూడా చెప్తూ, ప్లస్ రాజబాబు గారు ఇంతమందిని సంపాదించుకుని ఇంతమంది ఆయన లేరు అనేది బాధపడుతూ ఉన్నారు అని అంటే ఇక ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి రాజబాబు గారు భౌతికంగా లేరు కానీ ఎప్పుడు ఉన్నట్టే. కొంతకొంత మహానుభావులు చాలామంది తక్కువ మంది ఉంటారు. ఒక ఎన్టీ రామారావు గారు భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన ఉంటూనే ఉంటారు, ఆయన క్లియర్గా అందరిలోనూ ఉన్నట్టు. అట్టాగే మనం పుట్టామా పోయామా కాదు, పోయిన తర్వాత ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయామా, ఆ నిలిచిపోయిన వాళ్ళే ఎప్పటికీ బతికుండేవాళ్ళు. ఆ బతికుండే వాళ్ళలో రాజబాబు గారు ఉండటం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతూ, అటువంటి వాయనకి మీరు పిల్లలుగా కానీ చుట్టాలుగా కానీ మీరందరూ మీరు కలగటం అనేది మీ అదృష్టంగా భావిస్తూ ఆయన్ని స్మరించుకుంటే ఆ ధైర్యంతోనే ఇంకా ముందుకు సాగాలి. ముందుకు సాగుతూ ఆ రాజబాబు గారు లేని లోటుని మీరుండి పూడ్చి రాజబాబు గారు లాగా వీళ్ళు ఉండారు అనేటట్టుగా ధైర్యంగా ముందుకెళ్ళాలని నా ఫ్యామిలీని కోరుతూ సెలవు తీసుకున్నాను. షూట్ అవుతాడు, ఎమ్మెల్యే అయినా షూట్ అవుతాడు. మరి యమధర్మరాజు గెటప్ అంటే ఆయన బ్రహ్మాండంగా సెట్ అయ్యారు. ఆయన
మా ఇద్దరి మధ్యన కామెడీ సీన్లు చాలా చాలా బాగా చేశాం. దురదృష్టవశాత్తు ఆయన స్వర్గస్థులు అవ్వటం మనందరికీ బాధాకరం. ఈ మధ్యకాలంలో చిన్నదానా నీకోసం అనే సీరియల్లో ఆయన మా సర్పంచ్ గారు అయితే నేను ఆయన అసిస్టెంట్ని. ఎన్నో రోజులు వర్క్ చేసామండి. నలజాల అశోక్ గారు వారి ప్రొడ్యూసరు. ఈ రోజున అలాగే మనందరం స్మరించుకోవాలి. మీరు మీరు ఎక్కడెక్కడ యాక్ట్ చేశారు వారితో అన్నది. నాకు ఈ రెండు సీరియల్లో వారితోటి చాలా అనుబంధం. అయితే మేము పెద్ద అన్యోన్యంగా లేకపోయినా నా మీద సెటైర్ లేస్తుండేవాడు. మా లీడర్ అండి బాబు, మా యూనియన్ లీడర్ అండి బాబు అని నన్ను కిండల్ చేస్తూ ఉండేవాడు జోక్గా ఒక పెద్ద మనిషిగా. నేను కూడా ఆయన ఎప్పుడు బాబాయ్ అని పిలవలేదు, కానీ రాజబాబు గారు అనే పిలిచేవాడిని. ఆయన కూడా శశాంక్ గారు అనేవాళ్ళు. మా మధ్య అంత పెద్ద ఇంటిమసీ లేకపోయినా స్నేహభావం గౌరవభావం ఉంది. ఇప్పుడు మా ఆర్టిస్ట్కి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, స్నేహితులకి, సన్నిహితులకి, కుటుంబ సభ్యులకి, అందరికీ నా నమస్కారాలు. రాజబాబు గారిని ఫస్ట్ ఆయన ఫస్ట్ సినిమాకి ఊరికి మనగాడికి కలిసి అన్నాను ఉప పద్మనారాయణరావు గారి డైరెక్షన్లో. ఆల్మోస్ట్ 35 డేస్ అనుకుంటాను అవుట్డోర్లో ఉన్నాం. కోళ్ళ అనే ఊర్లో చాలా సరదాగా ఉండేవారు. అంటే కొత్త ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొత్తదనం ఏం లేకుండా మా అందరి మీద జోకులు వేసేవారు. మేము సరదాగా కలిసిపోయి అలాగా ఫస్ట్ పరిచయం. ఒక మనిషిని చూడగానే తేడాగా ఉన్నాడు అనిపిస్తుంది. ఇంకొంతమందిని చూస్తే ఏంటి అనుకోవచ్చు. కొంతమంది ఎక్కువ కాలం పరిచయం అయితే కానీ మనకు అర్థం కారు. బట్ వీరాజ్ రాజబాబు గారు ఫస్ట్ లుక్లోనే చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మనస్తత్వం తర్వాత తెలుస్తుంది. ఆ డే ఎండ్లోనే మనకు తెలిసిపోతుంది గొప్ప మనిషి అని. ఫస్ట్ అపీరెన్సెస్ సారీ ఎక్సలెంట్ అపీరెన్స్. ఇందాక శశాంక్ గారు చెప్పినట్టు అన్ని క్యారెక్టర్లకి నాకైతే సడన్గా స్క్రీన్ మీద చూస్తే ఎస్విఆర్ గారు లాగా అనిపిస్తారు. ఐమ్ లైక్ ఆ ఫేస్, ఆ కళ్ళు అవ్వచ్చు, ఆ ముక్కు అవ్వచ్చు, సమ్ వాట్ చాలా ఒక స్టేచర్ కనపడుతుంది, ఒక ఉదాత్తత కనపడుతుంది ఆయనలో. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఎక్కువ వర్క్ చేయలేదు కానీ ఇందాక చిన్నదానం నీకోసం ఉన్న దాంట్లో ఆయన సర్పంచ్ అయితే నేను దొంగ స్వామీజీ. ఎప్పుడు కలిసినా పక్క పక్కనే కూర్చుని జోకులు వేసుకోవటం, అసోసియేషన్ విషయాలు, సినిమాల గురించి, సీరియల్స్ గురించి మాట్లాడుకోవటం జరిగేది. ఈజ్ సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. ఇందాక ఎవరు అన్నారు పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళని. కాదండి, ఎప్పటికీ కాదు. దేశద్రోహులు, అవినీతి పరులు, ఈవెన్ కంచెలా కాయదలిసిన పోలీస్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, ఘోరాలు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, జైలుకి వెళ్తున్నారు. అందరూ గొప్ప వాళ్ళు కాదండి. వాళ్ళు చాలామంది పోతున్నారు. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, అబ్సల్యూట్లీ కాదు. కానీ పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనే మాట మాత్రం రాజబాబు గారికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్, ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. వి ఆల్ మిస్ అయిపోతున్నాం ఆయన్ని. అండ్ సూర్తేజ, థ్యాంక్ యూ సూర్తేజ. ఆయన బర్త్డే అప్పుడు నాకు బర్త్డేలు అవి గుర్తుండవు పెద్దగా. నువ్వు బర్త్డే అని చెప్పి బాబాయ్కి బర్త్డే బయట పెట్టమంటే అది చాలా సంతోషంగా 5-6 సార్లు నేను రోల్ అయ్యి, నేను చెప్పే మాటలు రోల్ అయ్యి సరిగ్గా చెప్పక అలాగే చేసి ఉన్న దాంట్లో బస్ తీసి నన్ను పంపించాను. చాలా సంతోషం. బట్ ఇంత తొందరగా ఆయన వెళ్ళిపోవటం అనేది 64 ఇయర్స్ నథింగ్. ఈ రోజుల్లో మరి భగవంతుడికి మరి ఏమనిపించిందో ఏంటో తెలియదు కానీ, బట్ ఆఫ్ కోర్స్ ఆయన చనిపోయి బాగానే ఉన్నారు. కానీ పెయిన్ అంతా కుటుంబ సభ్యులకి, క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్కి. ఆ రోజును చూశాను, రమేష్ గారిని చిన్నపిల్లల్లో ఏడ్చారు. ఆయన బాడీని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడితే భగవంతుడు మీకు అందరికీ ఆయురారోగ్యాలు, సంతోషం, ఈ బాధ నుంచి తొందరగా మిమ్మల్ని బయటపడే మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్,
లవ్ యూ, వి ఆల్ లవ్ యూ రాజ్ బాబు గారు, థ్యాంక్ యూ. మరియు ఇక్కడకు వచ్చినటువంటి సినీ రంగ ప్రముఖులు, టీవీ రంగ ప్రముఖులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈరోజు రాజ్బాబు గారు మన మధ్యలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ వార్త నాకు బ్రహ్మం గారు చెప్పినప్పుడు నిజంగా షాక్ అయిపోయినా. రాజ్బాబు గారు పెరాలసిస్ వచ్చిందని నాకు తెలుసు. ఆయన ఒకసారి చూడాలనే కోరిక బలంగా ఉండదు. ఎందుకంటే రాజ్బాబు గారు మంచి మిత్రుడే కాకుండా మంచి హృదయమైన ఉన్నటువంటి మనిషి, ఎవరితో కూడా ఇట్లే కలుపుకపోయేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. నేను వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. రాయబాబు గారు వరంగల్కు రెండుసార్లు కేవలం మా ఇంటికే వచ్చాడు. అలాగే రాయబాబు గారు కూడా నన్ను ఒక రెండుసార్లు వాళ్ళ ఇంటికి కూడా పిలిచాడు. ఒకసారి అయితే మంచి భోజనం కూడా తినిపించాడు. అంటే ఆయనతోని మనం ఉన్నంతసేపు మనం మనల్ని మర్చిపోతాం. అంత ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వ్యక్తి రాజ్బాబు గారు. నటన పరంగా చూస్తే వాచకంలో కానీ, అభినయంలో కానీ, ఆకారంలో కానీ ఎస్వి రంగారావు గారికి ఏమాత్రం తీసుకున్నటువంటి వ్యక్తి రాజ్బాబు గారు. నంది అవార్డు గ్రహీత, నాటకంలో పుట్టి పెరిగినవాడు కాబట్టి సినిమాల్లో కానీ టీవీలో కానీ అవలీలుగా ఇమిడిపోయినటువంటి వ్యక్తి రాజబాబు గారు. ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా నేను ఎలా రాజబాబు గారి కుటుంబాన్ని కలవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు నాకు పెద్దగా పరిచయం లేదు అని అనుకుంటుండగానే బ్రహ్మం గారు ఇవాళ ఫోన్ చేసి ఇలా రాజబాబు గారికి ఒకటి సంస్మరణ సభ పెడుతున్నాం అనగానే నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చిండ్రు రాజబాబు గారి గురించి మాట్లాడేటందుకు, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసేటందుకు అని చెప్పి పరుగు పరుగున వరంగల్ నుంచి నేను చక్కగా ఆయన ఫోన్ చేసినాక ఒక 2 అవర్స్ లోపలనే నేను తయారై ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మం గారికి, రాజబాబు గారు మన మధ్య లేనందుకు మరొకసారి బాధపడుతూ, బ్రహ్మం గారు కూడా రాజబాబు లాంటి ఒక మంచి హృదయం ఉన్నటువంటి మిత్రుడు, ఏ కార్యక్రమాన్నైనా ఆయన దగ్గరుండి చేస్తాడు. ఫ్రెండ్స్లో ఎవ్వరికి ఏ హెల్ప్ కావాలన్నా, ఎలాంటి పని కావాలన్నా చేసి పెట్టేటువంటి వ్యక్తి బ్రహ్మం గారు. బ్రహ్మం గారు అన్నిట్లో ముందుంటాడు. అలాగే రాజబాబు గారు కూడా ఇంతకుముందు పెద్దలందరు చెప్పిండు, ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా ముందుండి దగ్గర వాళ్ళకు పనిచేసేటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం. ఇది చాలా నాకైతే ఆలోచించడానికి కూడా ఎలాంటి పరిస్థితి లేనటువంటిగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఈ ఫంక్షన్కి వచ్చి ఈ సంతాప సభలో పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ. రాజబాబు గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు నాకు సంస్మరణ సభలు కూడా ఎప్పుడు అటెండ్ అయిన దాఖలాలు కూడా లేవు. పుట్టి పెరిగిన తర్వాత మా మిత్రుడు అంజిరెడ్డి, బ్రహ్మం గారు, రాజబాబు అందరూ మిత్రులు. నేను ఒకటి నా చిన్న అనుభవాలని వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ సినీ పరిశ్రమలో మాతోటి కళాకారులతోనూ అందరితోనూ టెక్నీషియన్తో పంచుకుందాము. ఫేస్బుక్లో ఆ రోజు పొద్దున్నే ఓపెన్ చేయగానే మంచి కళకళ మొహం కనిపించింది. కాసేపు అట్లా చూస్తూ ఉన్నా, కొంచెం కిందకి దించగానే భగీరథ గారు, భగీరథ గారు రాజబాబు గారు పోస్ట్ వేశాడు ఏంటి అని చూస్తే ఆయన స్టోరీ అంతా రాశారు. హఠాత్తుగా ఇదేంటి ఇలా జరిగింది అని వెంటనే కాల్ చేస్తే ఆయన ఎక్కడ ఉన్నారు, అది నిజమేనా, ఆయన నిజం కాకపోతే. 2 సన్నివేశాలండి కోవిడ్లో బాగా బాధాకరమైన వైకే నాగేశ్వరరావు గారిది, రెండోది ఇది రాజబాబు గారిది. ఈ కోవిడ్ మొత్తంలో నేను 2 పార్టీలకి అటెండ్ అయ్యాను. 2 పార్టీలకు కూడా రాజబాబు గారే నన్ను చూసుకున్నాడు. అదేంటంటే మనం పరంపరం మనం మీరు తీసుకోవాలి, మీరు ఈ ఫుడ్ తీసుకోవాలని ఆయన. ఆ 2 కూడా మా మిత్రుడు బ్రహ్మం గారు ఇచ్చినాయి. అంటే నాకు ఆయన తనవాడైతే చివరి పంక్తిలో అయినా కూర్చుందా. నేను మొన్నే అనుకుంటున్నాను ఎండమూరి గారితో మేము సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఇదిగోనండి ఫోటో మా రాజ్బాబుది ఉంది,
నేను ఎప్పటి నుంచినో మా మిత్రుడికి మనాడే కదా ఏదైనా సినిమాకు పెద్ద పెద్ద సినిమా చేసినప్పుడు మనం పెట్టుకుందాము మన రాజ్బాబు నాన్న అని అనుకుని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంతలో ఈ చాలా బాధాకరం, సారీ, సమయాభావం వలన మాట్లాడలేకపోతున్నాను. మిత్రుడు రాజ్బాబుకి ఆత్మ శాంతి చేకూరాలని, మిత్రులు, సన్నిహితులు, హితులు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ కుటుంబం ముందుకి, రాజ్బాబు గారి లెగసీని ముందుకు తీసుకువెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీటింగ్స్ జరుగుతుంటాయండి, జనరల్ బాడీ మీటింగ్స్ అని. మా సభ్యులను అక్కడికి చేరవేయాల్సిన పరిస్థితి వస్తుంటే మా గుత్తుగొండ భార్గవ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన, ఆయనకి రాజబాబు గారికి ఉన్న ఇంటిమసీతోటి, అదేవిధంగా బ్రహ్మం గారికి రాజబాబు గారికి ఉన్నటువంటి స్నేహబంధంతో మాకు బస్సులు పలానా రోజు ఇన్ని కావాలి అండి అంటే బ్రహ్మం గారు, రాజబాబు గారు మాకు అలా ఏర్పాటు చేసేవాళ్ళండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఈ విషయంలో సడన్గా గుర్తొచ్చి వారికి మా గుత్తుగొండ భార్గవ ద్వారా, అదేవిధంగా మరి స్వర్గస్థులు రాజబాబు గారు, అదేవిధంగా బ్రహ్మం గారు మా అసోసియేషన్కి అందిస్తున్న సేవలకి, అందించిన సేవలకి ధన్యవాదాలు తెలుపుతూ మన మిత్రుడు కౌశిక్ గారిని వారి సంతాప సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. వేదిక మీద ఉన్న పెద్దలకి, విచ్చేసిన తోటి కళాకారులకి, మా బాబాయ్ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. రెండు వేల రెండు అండి బాబాయ్ని ఫస్ట్ టైం కలిశాను నేను. అంతకుముందు బాబాయ్ని చూశాను కానీ పర్సనల్గా పరిచయం ప్రియాంక అనే సిరీల్లో నేను చేస్తున్నప్పుడు ఉప్పలపాటి నారాయణరావు గారు నా గురువు గారు, అంటే నాకు నటనలో ఓనమాలు నేర్పింది మా నాన్నగారు, అయితే నటన ఎలా యాక్ట్ చేయాలని చెప్పించింది మా గురువు గారు ఉప్పలపాటి నారాయణరావు గారు అండి. ఇవాళ నేను రెండు పూట్ల భోజనం చేస్తున్నానంటే ఉప్పలపాటి నారాయణరావు గారు పెట్టిన భిక్షే. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టకుండా నాకు యాక్టింగ్ నేర్పించారు మా ఉప్పలపాటి నారాయణరావు గారు. ఆయన బాబాయ్ బాగా క్లోజు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 2002లో 23 ఏళ్ల వయసులో వేషం వచ్చింది. అప్పటికే ఒక సినిమా చేశానండి, సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆగిపోయింది ఎంఎస్ రెడ్డి గారి అందం. సో సంవత్సరం ట్రై చేసి సినిమాల్లో వేషాలు రాక టీవీకి వచ్చి ప్రియాంక చేస్తున్నప్పుడు కొత్తగా ఉండింది ఫిల్మ్ సిటీలో చాలామంది ఆర్టిస్టులు, కుర్రతనం. మామూలుగా ఇప్పుడు నాకు అలవాటు ఏంటంటే ప్రాంప్టింగ్ తీసుకురండి ఎప్పటికీ, కాకపోతే ఆ రోజు ఏదో సందర్భం వస్తే ఎవరిదో ఒక ఆర్టిస్ట్ బర్త్డే అయితే నేను సీన్ పేపర్ చూసుకోలేదండి. మామూలుగా మనకు టీవీలో కానీ సినిమాల్లో కానీ ముందు ఒక రిహార్సల్ చేస్తాం, మానిటర్ చేస్తాం. ఆ రోజు సీన్ పేపర్ చూడకపోవడం వల్ల నేను ఆ వచ్చిన కళాకారుడితో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ కూర్చోడం వల్ల అలా కూర్చునిపోయాను. షార్ట్ పెట్టి నారాయణరావు గారు కౌశిక్ రెడీ రా అన్నాడు. ఒకసారి భయం వేసింది, ఎందుకంటే నేను డైలాగ్ చూసుకోలేదు, నా డైలాగ్ అండి. సార్ ఒక 2 మినిట్స్ టైం కావాలి సార్ అన్నా. నారాయణరావు గారు పక్కా తీసుకెళ్ళి లాగ్ నా గోపు మీద కొట్టారండి. నా కళ్ళు నీళ్ళు, బాబాయ్ అక్కడే ఉన్నాడు. కొట్టేవరే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు నువ్వు, నువ్వేమైనా చేయి, ఫస్ట్ సీన్ పేపర్ చదువుకో. ఫస్ట్ షూటింగ్కి రాగానే చేయాల్సిన పని ఆర్టిస్టు సీన్ పేపర్ చదువుకుని ముందు సీన్ ఏంటి తర్వాత సీన్ ఏంటో కనుక్కొని ఆ తర్వాత నువ్వు కబుర్లు చెప్తావో డ్యాన్సులు చేస్తావో నీ ఇష్టం అన్నారు మా గురువుగారు. అప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగితే తమాయించుకుని అలా కూర్చుని పోయానండి. అంటే 2 నిమిషాలు నాకు మాట రాలా. అప్పుడు బాబాయ్ వచ్చి భుజం ఇచ్చే వేసి కౌశిక్ ఏం కాదే మంచి ఆర్టిస్ట్ బాగా చేస్తావు, కుర్రాలంటే అలాగే ఉండాలని బాగా ఎంకరేజ్ చేశారండి. అంటే ఈ సందర్భంగా ఎందుకు గుర్తొచ్చిందంటేనండి, ఎవరికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. ఈరోజు అందరం అంటారు కౌశిక్ బాగా చేస్తాడు, బాగా యాక్ట్ చేస్తాడని. పాయింట్ అది కాదండి, దానికి పడ్డ పునాది. ఆ రోజు మా గురువుగారు నన్ను కొట్టారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫస్ట్ రాగానే టిఫిన్ అడగాను, నేను సీన్ పేపర్ అడుగుతాను రాగానే పొద్దున్న సీన్ పేపర్ తీసుకుని. అంటే అలా ఆయన ప్రోత్సహించబట్టిన తర్వాత బాధ అనిపించేస్తుంది అలా నన్ను కొట్టేశారంటే మా గురువు గారని. అప్పుడు బాబాయ్ పక్కన ఉండి అంత బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉండకపోతే ఈరోజు ఇలా ఉండేవాడిని కాదేమో. అందుకే నాకు బాబాయ్ అంటే చాలా ఇష్టం. బహుశా నాలాగా నా తోటి కళాకారులందరికీ, తమ్ముడు సూర్యతేజ అందరు ఇక్కడే ఉన్నారు. ఒక మామూలుగానండి నటులు అనేవాళ్ళని చాలా సెన్సిటివ్గా ఉంటాం.
అంటే ఏదో ఒక సీరియల్ చేసినా సినిమా చేసినా బంధాలు ఏర్పాటు చేసుకుంటోండి. నాతో యాక్ట్ చేసిన చెల్లె ఒక అమ్మాయి ఉంటే బయటికి ఆ అమ్మాయి సీరియల్ అయిపోయిన తర్వాత కూడా నా చెల్లె అమ్మాయి నాకు రాఖీ కడుతూ ఉంటుంది. అలా అత్తయ్య బయట కూడా అది కంటిన్యూ చేస్తాం. బేసిక్గా చాలా సెన్సిటివ్గా ఉంటాం నటినట్లు. సో కాకపోతే బాబాయ్తో ఎలా ఉంటుందంటే చాలా ఎమోషనల్ జర్నీ అండి. ఆయన ఇంట్లోంచి నేను తీసుకొస్తే నేను బేసిక్గా నాన్ వెజ్ తిన్నాను. ఆయన అనేవాడు తెస్తాను రా కౌశిక్ నీ కోసం ఎగ్ కర్రీ తెస్తాను అనేవాడు. అంటే కోవిడ్ వచ్చాకండి ఇంతేనా మనిషి వాల్యూ, ఇంతేనా మనం మన జీవితం అనిపిస్తుంటుంది. దీనికోసం మనం కొట్టేసుకుంటాం ఈగోలు క్లాష్లు. బాధ అనిపించిందండి. అంటే దీనికోసం మొన్నటిదాకా బాబాయ్ ఈరోజు ఆయన లేరు. నేను ఆయన ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు బాబాయ్ని వెళ్ళి హాస్పిటల్లో కలిసాను. పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు నాతో అన్నారు, అమ్మ కూడా అప్పుడు అక్కడే ఉన్నారు, లేదు వచ్చేస్తాను వచ్చేస్తాను అన్నారు. నేను కూడా సంతోషపడ్డా ఎందుకంటే వెళ్ళిపోయే వయసు కాదండి ఆయన. ఇంకా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, అందరినీ నవ్వించాలి, మంచి సరదా మనిషి అండి. అలాంటి మనిషి వెళ్ళిపోవడం అంటే డైజెస్ట్ అవ్వట్లా చాలా బాధగా ఉంది. కొంచెం మనం సాధారణంగా అండి అందరికీ తెలుసు మనుషులు నాకు అందరం పోతాం. కాకపోతే మన అనుకున్న మనిషి వాళ్ళు ఇంతమంది ఆయన కోసం ఇక్కడికి వచ్చారంటే అది మామూలు విషయం కాదండి, అది ఆయన సంపాదించుకున్నారు. సో అలాంటి మా బాబాయ్ మన బాబాయ్ మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. సరదా మనిషి అండి బేసిక్గా. మామూలుగా మా మిగతా ఆర్టిస్టులు అయితే పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు, కానీ సరదా మనిషి మన అనుకుంటాడు ప్రతి వాళ్ళని. ఆయన మన అని దగ్గర తీసుకుంటాడు. ఆయన చాలా గొప్ప సంస్కారం కావాలండి దానికి. అంటే ఏ చిన్న విషయం జరిగినా ఏదైనా చిన్న విషయం షేర్ చేసుకున్నా కూడా పాజిటివ్గా మాట్లాడేవాడు అండి. చాలా ఆనందంగా అనిపించేది బాబాయ్తో మాట్లాడుతుంటే. మేము ఇద్దరం కలిసి దాదాపుగా 10-12 సీరియల్ కలిసి పనిచేసాం ప్రియాంక దగ్గర నుంచి మొదలెట్టి. ఇప్పుడు చిరునవ్వు మొహమ్మద్ చిరునవ్వు ఉంటుంది, ఎరా బాబాయ్ ఎలా ఉన్నావు బాబాయ్ ఎరా అనేవాడు. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఉండాల్సింది బాబాయ్, తొందరగా వెళ్ళిపోయావు, బాధగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానండి. జయ హింద్. అందరికీ నమస్కారం అండి. బాబాయ్ లేని సభలో ఆయన గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. బాబాయ్ భౌతికంగా మనం మంచిగా లేకపోవచ్చు, మాతో ఎప్పుడూ ఉంటారు. చాలామంది డబ్బులు సంపాదించవచ్చు అండి, ఆస్తులు సంపాదించవచ్చు, కానీ ఆయన మనుషులను సంపాదించుకున్నారు. ఎంతమంది అంటే లెక్కలేదండి. మా తూర్పుగోదావరి జిల్లాలో కానీ, లేకపోతే వెస్ట్ గోదావరిలో కానీ, ఇలా విజయ ఏ ఏరియా వెళ్ళినా బాబాయ్కి ఒక మనిషి ఉంటారు. బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నాం షూటింగ్, కడప వెళ్తున్నాం, కడపలో మరి మనోళ్ళు ఉన్నారు, తిరుపతిలో మనోళ్ళు ఉన్నారు, నెల్లూరులో మనోళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా మనోళ్ళు మనోళ్ళు మనోళ్ళు. అంతమందిని సంపాదించుకున్నానంటే ఒక మంచి నటుడు గొప్ప నటుడు అంటే కదండి, గొప్ప వ్యక్తి ఆయన వ్యక్తిత్వం. ఎప్పుడు చిరాకు పట్టడం కానీ కోపంగా ఉండడం కానీ నేను ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు ఆప్యాయంగా. ఒకవేళ ఏదైనా మనకి ఏదైనా మందలింపు ఉన్నా కూడా దాన్ని నవ్వుతూ మందలించు. బాబాయ్ వెళ్ళిపోయాక అర్థమయ్యేది, ఓ బాబాయ్ ఇలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అనేది అప్పుడు అర్థమయ్యేది. అంత ప్రేమగా మేము బాబాయ్య కానీ మా తండ్రి సమానాలు ఎప్పుడు అంత ప్రేమగా చూసిన మంచి వ్యక్తి. నటుడిగా అంటే గోదావరి యాసని వేష భాషల్ని అచ్చంగా దింపిన ఏకైక నటుడండి. మాకు ఎంత ఆనందం మా బాబాయ్ మాట్లాడుతుంటే. లెజెండరీ యాక్టర్స్ అంటారు అంటే రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, నూతన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఎందుకు లెజెండరీస్ అంటే వాళ్ళని ఇంకొకరు ఎవరు రీప్లేస్ చేయలేరండి. వాళ్ళకు ఒక పర్ఫార్మెన్స్లో కానీ లేకపోతే వాళ్ళు చెప్పే మాటలో కానీ. అలాంటి నటుడు మా బాబాయ్. బాబాయ్ నువ్వు లెజెండరీ యాక్టర్. మా బాబాయ్ ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడు. అందరం ధైర్యంగా ఉందాం, ధైర్యంగా ముందుకు వెళ్దాం.
బాబాయ్ నువ్వు ఎక్కడే ఉంటావు తెలుసు అందరూ మధ్య మమ్మల్ని ఆశీర్వదించి అలా ముందుకు నడిపించు థ్యాంక్ యూ సార్ అండి నిజంగా ప్రతి మా నాన్ని హాస్పిటల్ని షిఫ్ట్ చేసిన తర్వాత రీహాబ్ సెంటర్లో జాయిన్ చేయడం జరిగింది గమన్లో అది మణికొండలో ఉంది మణికొండలో ఉన్నాం డాడీ మనం అని చెప్పగానే ఒకసారి సూర్యతేజకి ఫోన్ చేయి సూర్యతేజ ఇక్కడ హోటల్ పేర్లు చెప్తాడు నువ్వు అక్కడి నుంచే ఫుడ్ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి ఈ రీహాబిటేషన్లో ఫుడ్ నాకు వద్దు అని చెప్పారండి ప్రతి మూమెంట్లో సూర్యతేజ హెల్ప్ని మా ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదండి తను బర్త్డేకి కానీ మా నాన్న బర్త్డేకి తను వీడియోలు కలెక్ట్ చేసి పెట్టిన విధానం కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ టైం ఫోన్ చేసినా తను రియాక్ట్ అయిన విధానం కానీ ఈ సభముఖంగా నేను సూర్యతేజ్కి మాత్రం చాలా కృతజ్ఞనండి థ్యాంక్ యూ సూర్యతేజ్ మన మిత్రులు నమస్కారం అండి రాజబాబు గారితో నాకు 2008లో పరిచయం అయిందండి జనరల్గా ఆర్టిస్టులు అందరూ ఆయనతో కలిసి యాక్ట్ చేశారు ఇండస్ట్రీలో యాక్ట్ చేయని ఆయన కాంబినేషన్ చేయని వాళ్ళు ఆర్టిస్టులు అనేవాళ్ళు ఉండరు కానీ నాకు ఒక గొప్ప అదృష్టం కలిగింది ఏంటంటే 2008లో తూర్పు వెళ్ళరేళ్ళని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది కొత్త సీరియల్ స్టార్ట్ అయిందండి నా ఫస్ట్ ఒక మంచి క్యారెక్టర్ చేయడం అదే నేను అది తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో కొటాల అనే విలేజ్లో జరిగిన షూటింగ్ అండి 4 నెలలు జరిగింది ఆ 4 నెలలు కూడా విలేజ్లో ఒక చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళ బిల్డింగ్ పైన పెంట్ హౌస్ అంటే ఓనర్స్ వస్తే ఉండటానికి వాళ్ళు కట్టుకున్న ఇల్లు రాజబాబు గారికి నాకు అలర్ట్ చేశారు 4 నెలలు ఆయనతో కలిసి ఉండటం నా అదృష్టం అండి బాబాయి అబ్బాయిగా యాక్ట్ చేశాం అందులో తర్వాత వచ్చి అన్ని దూరదర్శన్లో బొమ్మరిల్లు అనే సీరియల్ గారండి అభిషేకం దాసరి గారిది రీసెంట్గా నా కోడలు బంగారం అది కూడా రావులపాలెంలో ఒక హోటల్ మొత్తం అంటే అక్కడ ప్రొడ్యూసర్కి లొకేషన్స్ కానివ్వండి అక్కడ సర్కిల్ని పరిచయం చేసి హోటల్ కూడా దాదాపుగా ఒక హాఫ్ రేట్కి ప్రొడ్యూసర్కి ఇప్పించారు రాజబాబు గారు ఆయన పలుకుబడితోని ప్లస్ ఆయన ముందు రోజు వెళ్ళారు షూటింగ్కి నన్ను నెక్స్ట్ డే నేను ఆ నైట్ బయలుదేరి నెక్స్ట్ డే వెళ్ళాలి ఇక రూమ్స్ మొత్తం ఫిలప్ అయింది బట్ నా రూమ్లో మాత్రం రాధ వస్తాడు వచ్చిన తర్వాత రాధ ఉంటాడు అంటే అంత అభిమానం అండి నేనంటే నా కోసం ఆయన ఆయన రూమ్లో నా కోసం ఆ ప్లేస్ అలా ఉంచారు ప్లస్ రాధ రాధ అని చెప్పి ఆప్యాయంగా పలకరిస్తారు ఏదన్నా చిన్న టెన్షన్ పడ్డాం అనుకోండి ఇండస్ట్రీలో అవమానాలు ఇవన్నీ సహజం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కొత్తలో ప్రతిది కూడా అది ఎంత అంటే అలా చేత్తో తీసేసిన వెన్నలాగా ధైర్యం అంటే 2 నిమిషాల్లోనే ఆ మనసులో బాధ పోయి ధైర్యాన్ని తెచ్చుకునేలాగా నాకు ఎన్నోసార్లు చెప్పారు ఆయనతో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయటం అనేది నా అదృష్టం అండి నేను అనుకోవటం కూడా మా ఇద్దరికి గత జన్మలో ఏదో తండ్రి కొడుకులు అన్నదమ్ముల అనుబంధం తప్పకుండా ఉందండి అందుకని ఇన్ని సంవత్సరాలు నేను చేయకుండా ఎప్పుడు లేను ప్రతి సంవత్సరం నేను ఆయనతో కలిసి యాక్ట్ చేస్తూనే ఉంటాను ప్రతి సీరియల్ కూడా మొన్న నాకోడల బంగారంతో సహా చిన్న జోక్ వేసినా కూడా అమాయకంగా చిన్నపిల్లాళ్ళు నవ్వుతూ ఏదైనా ఆపద వస్తే సలహా ఇస్తూ జనరల్గా మేము ఎవరైనా సరే కొంచెం నైట్ లేట్ అయినా లేకపోతే వర్క్ ప్రెషర్ పెరిగినా విసుక్కోవటం అనేది సహజం ఎందుకంటే అండి ఏంటి టైం అవుతుందని ఏ రోజు అయినా ఒకళ్ళని మాట అనటం కానివ్వండి 9 అయిందయ్యా అనటం కానీ నేను ఎప్పుడు వినలేదండి చిరునవ్వుతోనే తెల్లవారులు కూడా కలిసి వర్క్ చేశాను ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు ఆయన కాంబినేషన్ ఉండబట్టే మాకు కూడా తెల్లవారిపోయింది 5 అయిందా అనేది కూడా తెలిసేది కాదు అంతగా మేము కలిసి వర్క్ చేసాము నేనైతే మర్చిపోలేనిది ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి బాబాయ్ గురించి చెప్పేది ఉంది ఇంకా ఆయన ఎక్కడుంటే అక్కడ సంతోషాలు సరదాలు ఉంటాయి నేను ఆయన్ని ఫస్ట్ సింధూరం సినిమాలో చూశానండి సంఘవి ఫాదర్గా వేశారు చాలా అద్భుతం అప్పుడు నేను అప్పుడే ఇండస్ట్రీ కొత్త కొత్తగా వస్తున్నా ఆయన యాస నా గోదావరి జిల్లా యాస ఇలా ఉంటుందని కూడా అంతగా అవగాహన లేదు అక్కడ ఫ్యాన్ అయిపోయి నేను ఆయనకి తర్వాత ఈ వ్యక్తిని ఎప్పుడు కలవాలి అనుకున్నాను అప్పుడు కలిసే అవకాశం వచ్చింది ఆయన నేను చేసిన సీరియల్ యాక్ట్ చేశారు ఆయనతో కలిసి చాలా జరిగింది అంటే నేను చేసిన లాస్ట్ సీరియల్ స్వాతి సింకులు ఆయనతో గోదావరి జిల్లాలో చేయడం అనేది ఇంకా కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ చేస్తే ఒక రకంగా ఉంది ఈ యాస మాట్లాడే ఆయనతో అదే జిల్లాలో పనిచేసి ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఏదైనా సరే అది చెప్పుకునేది కాదు శివబాబాయ్ అంతే థ్యాంక్ యూ సభకు విచ్చేసిన రాజబాబు గారి అభిమానులు బంధువులు కుటుంబ సభ్యులకి నా నమస్కారం నా పేరు కాటమరెడ్డి సత్యనారాయణ అండి మాది కాకినాడ
అంటే రాజబాబు గారి గురించి అనగానే మాకు కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఉంటాయండి మా జీవితంలో. ఆయన మా వీధిలోనే, మేమిద్దరం ఒకే వీధి అండి. ఆయన మూడు వీధి, ఆయన నరసరాపురపేట ఉండొచ్చు, కాకినాడలోని, హైదరాబాద్, మూడు మకాములు అండి ఆయనకి. 20 ఏళ్ళు అక్కడ, 20 ఏళ్ళు ఇక్కడ, 20 ఏళ్ళు అక్కడ అవ్వచ్చు. కానీ మాకు మా వీధిలోనే వారి మేడ, వారి రైస్ మిల్లు, వారి ఇంజనీరింగ్ వర్క్స్, రెండు మూడు షాపులు ఉండేవండి. ఇప్పుడు ఉన్నాయి. మొన్న ఆయన పుట్టినరోజుకి అవన్నీ వీడియో తీసి పెట్టాను, సరదా చూసి ఆనందిస్తారని. అప్పటికే ఆయనకి కొంచెం బాగాలేదు. బహుశా నేను ఆఖరిసారిగా ఆయనతో ఒక సెల్ఫీ తీసుకున్న అభిమాని నేనేనే. మొన్న మధ్యనే వెళ్ళి సెల్ఫీ తీసుకున్నాను మోకాళ్ళ మీద నిలబడి ఆయన దగ్గర. ఆయనకి వారి రమేష్ గారిని ఒకసారి కళ్ళజోడు పెట్టరండి అని ఆయన కళ్ళజోడు పెట్టి సెల్ఫీ తీసుకున్నాం. అయితే ఆయన జీవితంలో నేను ఒక 35 సంవత్సరాల నుంచి ప్రయాణం చేశానండి. నేను నాటకాలు వేసిన ఆయనతో నాటకాలు వేసాను. మా కాకినాడలో గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు జరిగినప్పుడు రాత్రి 2 వరకు పౌరాణిక నాటకాలు చూసేవారు. ఈయన చుట్టూ ఒక 10 మంది 15 మంది ఆర్టిస్టులు ఉండేవారండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్, క్లబ్ అంటే క్లబ్ కాదండి అది, కేవలం నాటకాలు. అంజలిదేవి గారు, నారాయణ గారు అందరూ అక్కడి నుంచి, రాఘగోపాలరావు అందరూ ఆ క్లబ్ నుంచి వచ్చారండి. ఆ క్లబ్లో కూడా ఈయన లైఫ్ మెంబరు, నేను కూడా. మేమంతా వీళ్ళంతా చూస్తే నేను రాత్రి 12-1 గంటకి వెళ్ళి ఉండండి. ఏటీ మిరపకాయ బజ్జీలు టీ పట్టుకుని కాటారెడ్డి, ఆయన అందరూ కాటారెడ్డి అంటారు నన్ను. ఆయన కాటారెడ్డి గారు అనేవాడు ఆయన. ఇదేంటండి బాబు, అంత సౌమ్యంగా పలకరించడం కానీ నవ్వడం కానీ, ఎన్టీ రామారావులా ఉంటారండి అనేవాడు నేను. ఎస్విఆర్ లాగా, ఎన్టీఆర్లా ఉంటారండి అని. వాళ్ళు మా వీధిలో ఎప్పుడైనా వాళ్ళ గుళ్ళోకి వెళ్ళేవారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడన్నా ఆ సీతారాముల్లో ఉండేవారండి. రాజబాబు గారు, వారి మిస్సెస్, వాళ్ళ ఫ్యామిలీ సీతారాములు అనేవారు. అంత మరి గ్లామర్గా, అంత గౌరవం. పెంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయనండి అండి. మంచి పెద్ద కుటుంబం, పొలాలన్నీ పల్లెటూళ్ళు ఉన్నా మా కాకినాడలో ఉండేవారు. మరి అక్కడ నాటకాలు, ఆయనతో నాటకాలు వేశాను. అయితే ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, నా అబ్బాయి పెళ్ళికి మీరు చెప్పొచ్చో లేదు, బ్రాహ్మణులు ఉన్నారేమో ఇక్కడ, ఎండి చేపల్లో 14 రకాల కూరలండి, రొయ్యలు, వంకాయ, మరి నెత్తళ్ళు, ఇప్పుడు నెత్తళ్ళు వల్ల ఇది, అలాగే ఎండు చేప, పచ్చి పులుసు, తర్వాత ఉప్పు చేప, పప్పుచారు అంటారు. అవన్నీ నిజంగా ఒక ఒక హాఫ్ కిలోమీటర్ ఉండేదండి ఆ షా. ఆయన పెట్టిన భోజనాలు ఆ పల్లెటూళ్ళలో ఎలా చెప్పుకునేవారంటే, మా కాకినాడ నుంచి 1000 మందికి అండి, మళ్ళీ ఒకళ్ళిద్దరికి కాదు, 1000 మందికి ఆ పెళ్ళికి. అలాగే మా మటన్లో 12 రకాలు, చికెన్ తోటి 15 రకాలు, ఒక 43 రకాలు. నిజం నమ్మని నమ్మకండి, నేను నోట్ చేశానండి, పెన్ను పెట్టి నోట్ చేశాను. మా ఆవిడకి చెప్తాం ఈ చిత్ర విచిత్రమైన ఈ భోజనాలు, పెళ్లి భోజనాలు అని. అది గురి నాకు ఎప్పుడు కూడా గుర్తొస్తాను. ఆయనతో నేను బ్రహ్మోత్సవం సీతమ్మవాకిట్లో సిరిమల చెట్టు ముకుంద చేశానండి. మా ఇద్దరికి పాలకొల్లో రూమ్ ఇచ్చారు, అంటే ఆయన రూమ్లో నాకు అడ్జస్ట్ చేశారు. ఆయన పొద్దున్నే లేచి అవి తింటున్నారు. ఏంటి సార్ అంటే, ఈ మెంతులు నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున్న తిని నీళ్ళు తాగారు, తర్వాత వెల్లుల్లి రేకలు తేనెలో నంచుకుని తింటున్నారు. అది ఆయన ఇప్పుడు లేరు కానీ నేను నా అలవాటు ఆయన చూసి నేర్చుకున్న అలవాటు అండి. నేను నాకు కూడా షుగర్ బీపీ ఉన్నందుకు ఆయనకన్నా నేను 5 ఏళ్ళు పెద్దవాడిని. అయితే అవన్నీ కూడా నేను ఇప్పుడు అనుసరిస్తున్నానండి. ఆయన చిరునవ్వు అండి, ఎప్పుడు చిరునవ్వు, 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 మంచిగా మాట్లాడడం. ఎప్పుడన్నా మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడున్నారు సార్ అంటే, బ్రహ్మన్ టాలెంట్ స్కూల్ దగ్గర నేను రామని వారని. ఆ బ్రహ్మన్ టాలెంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళం. రిహార్సల్ ఎక్కడంటే బ్రహ్మన్ టాలెంట్ స్కూల్లో రిహార్సల్ అనేవారు నాటకం ఏదైనా ఉన్నా. అయితే ఆంధ్రదేశం అంతా మేము ఒక నృత్య నాటకానికి వెళ్ళినప్పుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు వేషం వేసేవారండి. అప్పుడు చాలా ఊళ్ళల్లో ఆంధ్ర మన తెలుగు వైభవాన్ని చెప్పేటటువంటి, అప్పుడు ప్రభుత్వం ద్వారా వెళ్ళేవాళ్ళం అండి. అలాగ కూడా అలవాటు ఉంది, దుక్కు జరజడ్డు బుక్కుమే, ఇంకా నాటక, ఇలా 35 సంవత్సరాలండి. మన సూర్యతేజ గారు ఇలా చెప్పేటప్పటికి ఒంట్లో బాగాలేదని చెప్పినప్పుడే బాధ వచ్చేసింది. తర్వాత నేను అసలు అనుకోలేదు సార్, అసలు ఆయన అసలు చాలా రికవర్ అయ్యారండి. మరి లాస్ట్లో ఎలా జరిగిందో తెలీదు, చాలా చిన్న వయసులోనే. మరి మా కాకినాడ రాజబాబు గారు అంటే ఒక రకమైన నవ్వు నవ్వేవారు ఆయన. అంత ఆ పిలుపు ఏంటో, అందరూ ఇండస్ట్రీ బాబాయ్ అన్నా, రాజబాబు గారు అన్నా, బొడ్డు రాజబాబు గారు అన్నా, ఎందుకో ఆ పిలుపు కాకినాడ రాజబాబు గారు మా కాక అంటే ఆయన కొంచెం ఒక చిన్న మెరుపు వచ్చింది ఆయన మొహంలో. కాకినాడ అంటే అంత అభిమానం అండి ఆయనకి. మరి అటువంటి రాజబాబు గారు ఇంకొక విషయం చెప్తానండి. అది ఏమిటి, రాజబాబు గారు అన్ని బాగా చేస్తున్నారు మీరు చేయరు అని. మరి రాజబాబు గారికి నాకు ఎక్కడండి, ఆయన రంగు, ఆయన అందం, ఆయన కుటుంబం, ఆయన నేపథ్యం, నేనేంటండి బాబు ఏదో నాటకాలు వేసి ఏదో వెళ్ళానండి. అయితే
ఒక నిర్మాత అండి, ఒక డైరెక్టర్ దొరికితే అది చాలా అద్భుతమైనటువంటి అదృష్టం అండి. ఒక నిర్మాతని, ఒక మొక్కని నీళ్లు పోసి పెంచినటువంటి, మొక్కను పెంచిన ఎలాగో ఒక డైరెక్టర్ని పెంచినటువంటి, నీళ్లు పోసి పెంచినటువంటి మహానుభావుల్లో ఈయన ఒక గొప్పవాడండి. బొడ్డు రామతారకం గారు వీళ్ళ ఫాదర్. 150 మంది నిర్మాతలకు ఆయన సన్మానాలు చేస్తుంటే మూడో పేరండి బొడ్డు రామతారకం గారిది. 150 మంది నిర్మాతలకు సన్మానాలు పెట్టారండి ఆయన తెలుగుదారంలో పెడితే. మూడో పేరు మరి రాజుబాబు గారు స్టేజ్ మీదకి వెళ్ళి ఆ సన్మానాన్ని తీసుకున్నారు. అంతటి మహా నిర్మాత కుటుంబ నేపథ్యం, సినీ నేపథ్యం ఉన్నటువంటి ఆ నేపథ్యం నుంచి వచ్చిన రాజుబాబు గారికి నిజంగా అలాగే అబ్బిందో మరి ఆయన తెలియదు కానీ ఇండస్ట్రీ ఈటీవీ అంటే రాజుబాబు గారు అంటారు అని చెప్త అంతటి ఎంత ఎంతమంది అభిమానులను సంపాదించారు ఆ మహానుభావుడు. మరి ఇంకా 25 ఏళ్ళు ఉండాలండి ఆయన. ఆయన గురించి ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. అలా స్మరించుకుంటుంది రాజబాబు గారు లేరు, రాజబాబు గారు లేరని. అంటే లేరంటే పోకముందే అది ఆయన లేరు మనకి రావట్లేదు అని అనారోగ్యంగా ఉన్నారంటే ఆయన రోజు బాధపడుతూ ఉంటారు ఆయన ప్లేస్ని. బై రియలీ నువ్వు మనసు మా మనసుల్లోనే ఉంటావు, ఎందుకంటే ఆ రోజు నేను నంద్యాల ఊర్లో ఉండి రాలేకపోయాను. ఈవినింగ్కు హైదరాబాద్కు రీచ్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను. ఇలా సంస్మరణ సభ అంటూనే నేను నా ఫోన్లో రిమైండర్ పెట్టుకున్నా అండి, 3 o'clock మిస్ కాకూడదు నా బాబాయ్ని ఇలా. ఈ ఎందుకంటే ఈరోజు ఎవరు మాట్లాడినా అది నా మనసులో ఉండేటివి, అందరి మనసుల్లో ఉన్నదే అందరూ మాట్లాడుతున్నారు. ఇది కొత్త కాదు, బాబాయ్తో ఏమాత్రం పరిచయం ఉన్నా ఇవందరూ ఫీల్ అవుతారు. అలాగే నేను ఫీల్ అయ్యేవాడిని. ఒక అబ్బాయిగా నన్ను కూడా చాలా దగ్గర తీసుకొని ఆయన అనుభవాలను కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఆయన స్లాంగే ఒక మాది నాది రాయలసీమ స్టైల్ ఆఫ్ ఉంది ఆయన. ఈయన స్లాంగ్ ఒక నిజంగా అన్మెమరబుల్ అండి. ఆ స్లాంగ్లో ఒక ప్రేమగా ఎరాబాయ్ ఏంటని ఇప్పుడు కౌశిక్ అంటాడు, ఎందుకంటే అంత ఆ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను మనకెప్పుడు పంచుతూనే ఉంటారు, మన మనసుల్లోనే ఉంటారు. రియల్లీ అన్ఫర్గెటబుల్ పర్సన్ బాబాయ్ మీరు. థ్యాంక్ యూ పెద్దలందరికీ, థ్యాంక్ యూ. రాజబాబు గారుతో నాకు 2004-5లో పరిచయం అండి. మొట్టమొదటిసారి ఒక అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాం. దగ్గర ఒక 6-7 రోజుల పాటు రాత్రింబవాళ్ళు, అది బాగా పీక్ వింటర్ సీజన్ అండి, చల్లో గోదావరి ఘట్న స్నానం చేయవలసి వచ్చింది షూటింగ్. ఆయన నైట్ అంతా కూడా ఇంకా కుర్రాళ్ళు, చిన్న చిన్నవాళ్ళు, హీరో క్యారెక్టర్ వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్న గ్యాప్ వస్తే రూమ్లోకి వెళ్ళిపోవడం, చిన్న గ్యాప్ వస్తే శాలువ కప్పుకోవడం ఏదైనా ఉండేదేమో కానీ అంత వింటర్ సీజన్లో 7-8 రోజులు కూడా రాత్రింబవళ్ళు డే అండ్ నైట్లు షూటింగ్ కూడా చేయగలిగే ఇది ఉన్నాడంటే ఆయన మంచి ఆరోగ్యవంతుడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది నేను ఆయనతో ఒక 3-4 సినిమాలు, ఒక 5-6 సీరియల్స్ కాంబినేషన్ పనిచేశానండి. అయితే గుడ్డో బ్యాడో 2012 వరకు కూడా, అంతకుముందు ఆకేళ్ళ గోపాలకృష్ణ వేరు, తర్వాత వేరు, ఎప్పుడూ కూడా నేను ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసిన వల్ల నేను ఎంతసేపు నా టెన్షన్లు బాధలు, రేపు ఏంటి పరిస్థితి ఏంటి, 1వ తారీఖు వస్తే ఖర్చులేండి, ఏదో టెన్షన్లో ఉంటే ఈయన కాంబినేషన్లో వర్క్ చేసిన సీరియల్ వస్తుందంటే ఏదో తెలియని మనోధైర్యం. ఎందుకంటే నాన్న ఏంటి నాన్న ఏంటి ఏమైంది దేనికి టెన్షన్ పడుతున్నావు ఏం కాదు ఒక్క అని సారీ క్షమించాలి ఏం కాదు నువ్వు భగవంతుడు నమ్ముకుని వచ్చావు నీలో విషయం ఉందని మా నాన్నగారు చనిపోయినా ఈయనలో నేను మా నాన్నగారిని చూసుకునేవాడి, మీరు నమ్మండి నమ్మకపోండి చాలా కాలం. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను, అప్పటి వరకు నాకు నన్ను చూసేవాడో, నన్ను పలకరించేవాడో, నాకు ధైర్యం చెప్పేవాడో, నాకు ఆఫీస్ చెప్పేవాడు ఎవరూ లేరండి. అవన్నీ చెప్పకపోయినా ఉప్పరు భగవానే పరమేశ్వరు ఇస్తాడు వాడు నమ్ముకుని అందరూ మనందరూ వచ్చాం. కానీ మనిషిలో మనోధైర్యాన్ని నింపగలిగేవాడు ఒక్కడున్నాడంటే చాలండి, 1000 కోట్ల ఆస్తి, 1000 కోట్ల బలం అండి, ఏ రంగమైనా ఏదైనా. ఇలాంటి లాటరీ ఫీల్డ్లో బతుకుతున్న నా పోటీగాడికి ఫస్ట్ టైం మా ఫాదరే సబ్స్టిట్యూట్గా నాకు వచ్చారా అని అనుకునేవాడిని. ఎందుకంటే అప్పటిదాకా నేను ఎప్పుడూ టెన్షన్, ఎక్కడూ భయ ఏదో డైలాగ్ చెప్తాను, ఏదో ఆలోచనలు ఎక్కడెక్కడ ఉండేవాడిని. ఏనా ఏంటి 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 పరిస్థితి, ఏం లేదు బాబా ఏం లేదు బాబా ఏం చెప్తుండే, ఏంగా నువ్వు మంచి విషయం ఉంది, నీలో ఫైర్ ఉంది, నువ్వు చేస్తావు, ఒక రకమైన మోరల్ సపోర్ట్ ఇచ్చేవాడు. సరే అది విషయం పక్కన పెట్టి భోజనాల దగ్గరికి వచ్చేసరికి కూడా సరదాగా పంతులు గారు తినండి, ఏం కాదు మా ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఏం పర్లేదు నేను గ్యారంటీ అనేవాడు.
అదేంటి బాబా ఎలా అంటారని వాడిని. అలాగే ఆయన నటుడు కాదండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన నటుడు కాదండి, ఆయన నటుడు కాదండి, సహజత్వం కలిగిన వ్యక్తి. అదేంటో సినిమాల్లో సీరియల్లో కానీ ఆయన చేసిన పాత్రలు ఆయన వెతుక్కుంటూ వచ్చాయో, అలాంటి పాత్రలు వెతుక్కుంటూ ఈయన వెళ్ళాడో తెలియదు కానీ ఆయన రియల్ లైఫ్లో మనందరితో మనతో కబుర్లు చెప్తూ మనతో మాట్లాడుతూ ఎలా ఉండేవాడు. సినిమాలో కూడా అలాంటి వేషాలు, అలాంటి జోకులు, అలాంటి కబుర్లు వస్తూనే ఉండేవి. అందుకే కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి, నా మనసులో మాటే చెప్తున్నాను. ఇందులో ఇవాళ కొత్తగా ఏదో ముఖస్థు ఇది ఇటు చెప్పేది కాదు. అలనాటి మేటి నటుడు శ్రీ 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 స్వర్గీయ రాజబాబు గారి సినిమా ఇండస్ట్రీకి ఎలాగో, మా టీవీ ఇండస్ట్రీకి మాత్రం గర్వంగా ఈ రాజబాబు గారు అంతటవాడు అని మాత్రం 100% చెప్పగలనండి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరినీ, అలాగే ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు నవ్వుతూనే వేషాలు చేశాడు, అలాగే సెంటిమెంట్ పేతాస్ వేషాలు చేశాడు. అలాగే మా రాజబాబు గారు కూడా ముఖ్యంగా టీవీ నటుడుగా చెప్పుకోవడానికి నేను గర్వపడతానండి. ఆయన ఆన్ స్క్రీన్ చేయడమే కదా, ఆఫ్ స్క్రీన్ కూడా 10 నిమిషాలు ఆయన దగ్గర కూర్చుండి ఈవేళ ఎవరెవరు, రేపు ఆర్టిస్టులు ఎవరే, ముందు రోజు ప్రోగ్రామ్ చెప్తే మేనేజర్, రేపు ఆర్టిస్టులు ఎవరంటే పలానా వెంకటరావు, సుబ్బారావు, లలితమ్మ, సుబ్బారావు, రాజబాబు, రాజబాబు ఉన్నారా, ఆయన ఇంకొంచెం హుషారుగా గర్వం ఇంకో గంట ముందు వెళ్తే ఆయనతో ఇంకో 4 కబుర్లు చెప్పుకోవచ్చు కదా, ఇంకొంచెం ఆయనతో షేర్ చేసుకోవచ్చు, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా అని ఆనందపడుతూ హుషారుపడుతూ వెళ్ళేవండి. సరే క్షమించాలి, టైం ఏదో ఉంటుందమ్మో అలా ఆయన ఆయన గురించి. ఆయన అయితే ఎప్పటికీ లేరు అన్న విషయం మాత్రం అబద్ధం అండి, ఎప్పటికీ మన మధ్యలో ఉన్నారు. కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అండి, ఆస్తులు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఎన్ని చెప్పినా ఏదో పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం పుట్టినప్పుడు కేరకేరమని ఏడుస్తూ ఎలా వచ్చాం, బట్ట కూడా లేకుండా వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాం. చివరాఖరికి కొన్ని సాంప్రదాయాల్లో మన నడానికి కట్టిన మొలతాడు కూడా తీసేసి మరీ పంపుతారండి, ఇది మాత్రం వాస్తవం. కానీ ఇన్ బిట్వీన్ ఇందాక మన వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు ఇగో అని అహంకారం అని అది నవేమీ లేని ఒక చిన్న పిల్లవాడండి రాజబాబు గారు అంటేను. అందుకే ఇంతమందిని ఇంతమందిని సంపాదించుకోగలడు పెద్ద. ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా ఏదైనా సంతాప సభ అని కానీ వీళ్ళందరూ వచ్చినట్టు చిన్న బిల్డప్లు అడవడు చేస్తూ చేస్తూ ఏదో మైకుల ముందే చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కానీ అలాంటిది ఇవాళ కళ్ళారా చూడటానికి ఆయన లేకపోయినా అఫ్కోర్స్ మన ముందు ఆయన అందరినీ చూస్తూనే ఉన్నారు. బతుకున్న వాళ్ళకన్నా పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి, చాలా బలం అంటారండి పెద్దవాళ్ళు, దాన్ని మనం నమ్మి తీరాలి. అందుకే బాబాయ్ బ్లెస్సింగ్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకే ఉంటాయి. అలాగే చివరిగా బాబాయ్ నువ్వెక్కడున్నా నీ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారి యొక్క కుటుంబానికి కూడా నీ యొక్క బలాన్ని, నీ మనోధైర్యాన్ని, నీ బ్లెస్సింగ్స్ని, ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని మరొకసారి కోరుకుంటూ సెలవండి. థ్యాంక్ యూ ఈ అవకాశం. మేము 1920లో అక్కడ ధర్మవరం అనే గ్రామం అండి మాది, అక్కడ పరిషత్తు నిర్వర్తించే వాళ్ళు అండి. ఆయన ఉన్న 3 రోజులు మాతో పాటు ఉండి తెల్లవారుజాము 3 అయినా 4 అయినా మాతో సహకరించి ఎంతో బాగా చేసేవారండి. ఇక్కడ మా అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని కూడా హాస్పిటల్కి కూడా మా అమ్మాయిని పంపించి మాకు చాలా హైదరాబాద్ వస్తే ఆయన ఉన్నారని ఎంతో ధైర్యంగా ఉండేదండి మాకు. అలాంటి ఆయన లేకపోవడం చాలా అదృష్టకరం ఉంటామండి. అందరికీ నమస్కారం అండి. అన్నయ్య ఎందుకనే మమ్మల్ని వదిలిపోయాం, నన్ను ఎంత గౌరవించేవారు 30 ఏళ్ళుగా మా పరిచయం అండి. నా ఫస్ట్ సీరియల్ చేయలేదు సౌదరవంతికి కలిసి చూశాను, నాన్న ముత్తగా సినిమాలో కూడా చేశారు. నన్ను ఎంత ఎగ్గర చేసేవారంటే నేను 3000కి పైగా ప్రదర్శన నాటకాలు చేశాను. ఫస్ట్ ఇయర్ నంది అవార్డు వచ్చేటప్పుడు నాకు అన్నారు నువ్వే తీసుకుంటు నంది అని, ఎందుకనే మమ్మల్ని వదిలిపోయావు, నీ పాత ఉదయం చూసి అదృష్టం కూడా నాకు లేదు ఆ రోజు లేదండి అని మొత్తం ట్రై చేసాను కానీ రాలేకపోయాను. నన్ను క్షమించండి, నాకు మాటలు రావటం లేదు. నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. ఫస్ట్ ఈ నంది వస్తే ఇప్పుడు అందరూ ఎగతాళిగా పందికి నంది వచ్చిందని ఎగతాళి చేస్తే, అమ్మ నువ్వు బాధపడకమ్మా, నీకు కాకపోతే ఎవరికి వస్తే నువ్వు గ్రేట్ ఆర్టిస్ట్ అని నన్ను ఎంకరేజ్ చేసేవారు. చాలా నాటకాలు పరిషత్తులు వాళ్ళ కాకినాడ టీంతో కూడా నేను చేశాను. అందరూ నన్ను ఎంకరేజ్ చేసి ఎవరైనా డైరెక్టర్ కానీ సీరియల్ కానీ సినిమాలు కానీ పెట్టుకుంటే గ్రేట్ ఆర్టిస్ట్ పెట్టుకున్నారండి, చాలా మంచి ఆర్టిస్ట్, నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ మా చెల్లి అనేవారు. నిజం అన్నయ్య,
సినిమా రంగానికి ఈశ్వరం గారు గారు లేని లోటు చాలామంది చూసాం. మళ్ళీ మన టీవీ సినిమా ఈ రంగానికి మరో ఈశ్వరం గారు. నేను ఎప్పుడు ఈశ్వరం గారు అని పిలిచేదాన్ని. నన్ను తెలంగాణ శకుంతల టూ అది పిలిచేవారు అన్నయ్య. సారీ అన్నయ్య, నీ ఆత్మశాంతి కలగాలి. మమ్మల్ని అందరినీ మంచి మనసు ఇవ్వచ్చన్నయ్య. అందుకన్నా నేను ఇంకేమో చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. జొన్నలగడ్డ భాస్కర్ గారికి నమస్కారం అండి. 1997 సింగన్న సినిమా మా గురువులు పరుచూరు బ్రదర్స్ ద్వారా మేము పరిచయం. పలు సినిమాలు సీరియల్స్ జొన్నలగడ్డ గారు రండి అనే ఆ పలకరింపు నన్ను వాళ్ళు ఇక్కడ మాట్లాడేస్తుంది. ఇది నిజం. ఎంత ఎన్నెన్ని రకాలుగా మనుషులు చూపు మాట ఉంటుందో నాకు తెలుసు. ఈ 27 సంవత్సరాలు సినిమా జీవితం, 40 ఏళ్ళ ఈ అనుభవం. కానీ ఆ పిలుపు నన్ను ఇవాళ నిలబెట్టింది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కావాలని మీరు అనుకుంటున్నారు ఆయన వెళ్ళిపోయాడని. చరిత్ర గ్రంథాలు చదివిన నేను చెప్తున్నా, మీ కుటుంబంలో మళ్ళీ బిడ్డగా పుట్టి మిమ్మల్ని ఆనందింపచేస్తాడు. ఎస్, బైబుల్, భగవద్గీత, ఖురాన్ చదివాను. అసలు ఇటువంటి వాటిలో నేను ఎక్కువ మాట్లాడను. ఇవాళ వారు మాట్లాడేస్తున్నారు నా చేత. మళ్ళీ మీ కుటుంబంలో రమేష్ గారి పేరు చెప్పారు, కడవ పేరు నాకు తెలియదు. వారు పుట్టి మిమ్మల్ని ఆనందింపచేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య ప్రసన్న గారికి, మరి భగీరథ గారికి మర్చిపోయినందుకు ఐఎమ్ సారీ. ఎంఏఎస్ రేవుకు నుంచిన వారందరికీ నా అభివందనాలు. నా పేరు సాయికృష్ణ, మల్లెమాల ఎంటర్టైన్మెంట్లో రైటర్గా వర్క్ చేస్తున్నాను. రాజబాబు గారు నేను బాబాయ్ హోటల్ అనే ప్రోగ్రాం రాసేటప్పుడు ఆయన బాబాయ్, అంత పెద్ద మనిషి, అంత పెద్ద ఆకారం, ఫ్యాంటు అవి కాదండి. మీరు నిక్కర వేసుకోవాలంటే నిక్కర వేసుకుని వచ్చాడు చంటి పిల్లల్లాగా. ఎంత ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయాడంటే, ఆయన మామూలుగానే ఆ వంటలు వాటి మీద చాలా అవగాహన ఉంది. వాళ్ళు ఏదో చెప్పలేదో రాసేవారు, ఇంగ్లీష్లో పేర్లు చెప్పేవాళ్ళు. ఈయనకి తెలియని వంటలా వండని వంటలా, ఆయన ఏందా ఈ వంటలు సాయి, ఏంటి వ్యాపారం వెళ్ళది అని ఆయన యాసలోని భాషలోని భలే కుదించి మదించి అలా సెటైర్లు వేసేవాడు వాళ్ళ మీద. వాళ్ళకి తగిలేదు ఎక్కడో, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చాలా బాగా గొప్పగా మాట్లాడేవాడు. నేను రాసేది ఏంటి ఏముండేవి వేళ అనేవాడు నన్ను. నేను రైటర్ని కదా, ఏదో కొత్త కాన్సెప్ట్లు నాకు ఏదో తెలియక అది ఏం పెట్టేసి కలిపేసి రాసేసేవాడిని. ఇవన్నీ చెయ్యాలి వీళ్ళు, బాబు పంపిస్తావు మమ్మల్ని పండగకి వెళ్ళాలి అని ఇదే యాసలో ఇదే భాషలో మాట్లాడేవాడు ఆయన. చాలా ఆనందం వేసేది. మాదేమో జగ్గంపేట, ఆయనకు చుట్టాలు ఉన్నారు. మాదేమో మళ్ళీ తిమ్మాపురం, మా నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగింది. వాళ్ళదేమో కాకినాడ. ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళం. నాకు బీపీ అటాక్ అయింది ఒకనొక టైంలో ఆయనతో బాబాయ్ హోటల్ చేసేటప్పుడే. ఆ డైరెక్టర్ గారి వల్ల, దయ వల్ల, ఏదో అది పక్కన పెట్టండి. మేమిద్దరం బీపీ గురించి మాట్లాడుకునేవాళ్ళం. నా వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి. ఆయన చిన్నోళ్ళు చిన్నోడు, పెద్దోళ్ళు పెద్దోడు, అందరితోనే కలిసి ఉండేవాడు. ఆయన ఒక అక్కడ బొద్దింకలు ఎక్కువ తిరిగేవి, మాకన్నా ఎక్కువ బొద్దింకలు తిరిగేవి అక్కడ ఆ సెట్లో. ఎప్పుడు ఆయన తెచ్చిన అన్నం అందరం తిన్నాం, వంటలు అందరం తిన్నాం. ప్రొడక్షన్ ఉడితే సహా తిన్నాడు. అందరికీ తెచ్చి ఇంత తెచ్చుకుంటే అంతలో అంతైనా పెట్టేవాడు. సాయి ఇల్లరా, పలానా వాళ్ళు పేర్లు పెట్టి పిలిచేవాడు. అంత గొప్ప వ్యక్తి. నిజంగా ఆయన మంచితనం, ఆయన గొప్పతనం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నాకు ఎప్పుడు ఈ చాంబర్ మెట్టు ఇదే ఫస్ట్ టైం నేను అక్కడ. ఆయనకి బావగా యాక్ట్ చేశాను నేను. దొరబాబు గారు ఆయన కొడుకు అన్నమాట, నేను ఆయన అల్లుడు, నేనేమో అతని తండ్రిని. మేమిద్దరం ఆయన నాకు బావగా, నేను ఆయన బావమరిదిగా చేస్తున్నాం. సరే అవన్నీ పక్కన పెడితే ఆయన నాకు ఒక అక్కడ ఒక ప్లేట్ ఇచ్చారు. ఆయన ఇంటి దగ్గర, బాబు ఇక్కడ నువ్వు తింటే అయిపోతావు, రాసే నాలుగు ముక్కలు కూడా రాయలేవు, నేను ప్లేట్ తీసుకొస్తానని ఒక ప్లేట్ ఇచ్చాడు ఆయన. ప్లేట్ ఆ ప్లేట్ ఇప్పటికీ ఉంది. అంత గొప్ప వ్యక్తి. ఆయన మీద నేను ఒక చిన్న కవిత అనుకున్నాను. నిలువెత్తు నవ్వు, వెన్నలాంటి నువ్వు, వెటకారం నువ్వు, మా వెన్ను తట్టే నువ్వు, మా గుండెల నిండా
మా కంటి నీరుగా మా నుంచి దూరంగా వెళ్ళిపోయేవా. చిత్రంగా ఉంది బాబాయ్, న్యాయంగా ఉందా? ఇదేమైనా బాగుందా? నువ్వు వెళ్ళిన చోటు స్వర్గం, నువ్వు లేని మాకు నరకం. మిస్ యూ బాబాయ్. అందరికీ నమస్కారం. నేను అందరూ బాబాయ్ బాబాయ్ అంటూ నేను మొత్తం గురువుగారు అంటుంటాను. సో నాకు 2007 అభిషేకం సీరియల్తో పరిచయం. అప్పుడు నేను ఆర్ట్ డిపార్ట్మెంటు కరెక్ట్గా ఒక 10 రోజులు 12 రోజులు షూటింగ్ చేసాం పాలకొల్లులో. రోజు నైట్ అవగానే పక్కన ఎదురుగా వైన్ షాపు, పక్కనే దాసనారాయణ గారి థియేటరు, ఇక్కడ లాడ్జ్ మూడు పక్క పక్కనే ఉండేటి. ఏంట్రా అబ్బాయి తిరుపతి ఏంటి పరిస్థితి, ఏంది గురుగారు మామూలే, ఏమైనా మంది వేస్తావు అంటే ఊరుకొని ఏ బోగా నీ మొహమాట నువ్వు అని చెప్పేసి మంది ఇచ్చేవాడు. అలాగా పరిచయం బాబాయ్. తర్వాత మన రామ్ జగన్ అన్న చెప్పినట్టు రామ్ జగన్ అన్న నేను చిన్నదాన నీకోసం శశాంక్ గారు అయితే కలిసి యాక్ట్ చేయడం కుదిరింది. దీన్ని ఇంతకంటే ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. డైరెక్టర్ వర్మ గారు బాబాకు నమస్కారం అండి. నాకు రాజబాబు గారు కోలా నాగేశ్వరరావు గారి ద్వారా పరిచయము. 2012లో ఉస్కో అనే సినిమా తీసినప్పుడు నేను దానిలో యాక్ట్ చేశాను సార్తో. ఆ పరిచయము ఎలా అంటే, సార్ షూటింగ్ లేకపోయినా సరదా కోసం ఆ సార్ని పిలిపించుకునేవారు లొకేషన్కి ఖాళీగా ఉంటే. ఎంత టెన్షన్ ఉన్నా కూడా సారు అక్కడ ఒక ఆహ్లాద వాతావరణం ఏర్పడేటట్టు అంత శక్తివంతుడు, ఒక మనిషిని నవ్వించేంత శక్తి అతనిలో ఉన్నది. ఎట్లాంటిదంటే ఒకసారి అతనితో పరిచయం అయితే ఎప్పుడు అది పని ఉన్నా లేపైనా అతనితో సరదాగా మాట్లాడాలి అని ఫోన్ చేసి మాట్లాడుకునే అంత శక్తి ఉంది అతనితోని. ఆ తర్వాత మళ్ళీ స్వాత్ చినుకులు సీరియల్లో సూర్యతేజ నేను నటించడం జరిగింది. ఈ సూర్యతేజ అని ఎందుకన్నానంటే, ఒక మనిషి లోపల ఎలాంటి పొద్దు నుంచి రాత్రి వరకు ఎలాంటి భావాలు ఉంటాయో అవన్నీ సూర్యతేజకు తెలుసు. పరకాయ ప్రవేశం చేసినట్టే పొద్దున్నే 4 గంటలకు లేస్తే అతనికి ఏం కావాలి, టిఫిన్ టైంకి ఏం కావాలి, మధ్యాహ్నం ఏం కావాలి, రాత్రి పడుకునేటప్పుడు ఏం కావాలి. ఆత్మ అన్నమాట రాజబాబు గారి ఆత్మ సూర్యతేజ. ఇది నేను చూసిన కల్లార ఒక 15 రోజులు పాలకొల్లులో ఉన్నప్పుడు ఆ ఒక రూమ్లో ఉండేవాళ్ళం. రాజబాబు గారు ఈ రోజు 4 గంటలకు మెసేజ్ పెట్టేవారు శుభోదయం అని 4-5 మధ్యలో తెల్లారేవట్ల. ఒకరోజు రాలేదు నాకు, కానీ నేను మళ్ళీ రిప్లై నేను శుభోదయం అని పెట్టిన అట్లా 10 రోజులు ఆ పైన రాలేదు అసలు. అట్లా పెట్టరే సార్ ఎదురు చూడడు కదా ఎవరి నుంచి ఇట్లాంటి మెసేజ్లు, ఏం జరిగింటాయని సూర్యతేజ బ్రదర్కి ఫోన్ చేస్తే ఇట్లా జరిగిందని చెప్పాడు. కానీ రికవర్ అవుతారు అనుకున్నాము, ఆ బర్త్డే విషెస్ కూడా చెప్పించారు అప్పుడు బాగున్నాడు అని చెప్పారు. ఇలా జరిగిపోయింది. అతనితో పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. అందరి గుండెల్లో అట్లాగే ఉంటారు. రాజబాబు తమ్ముడు నిజంగా అందరి గుండెల్లో ఉంటాడు. నేను తమ్ముడు అని ఎందుకు అన్నానంటే, నాకు ఒకే ఒకరోజు ఆయన పరిచయం. ఆయన నాగూడల బంగారంలో క్యారెక్టర్ చేశాడు. ఒక 100 ఎపిసోడ్ల తర్వాత నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత 500 ఎపిసోడ్ల వరకు నేను చేస్తూనే ఉన్నాను. ఆయన అప్పటి వరకు క్యారెక్టర్ అయిపోయింది. 500 ఎపిసోడ్ల తరపున మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ఇక్కడ రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు, వారందరం కలిసి చిన్న పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో ఫస్ట్ నాకు సారు పరిచయం రాజబాబు గారు. అయితే అన్నయ్య మీ నెంబర్ ఇవ్వండి అన్నయ్య, ఎప్పుడైనా మాట్లాడతా అది ఇదని అనేది అంటే సరే అని నాకు నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చిన తర్వాత అనే సీరియల్లో చూడడం జరిగింది. తర్వాత నేను అప్పుడప్పుడు యంగ్ స్టార్స్ అనేది ఒకటి మాది ఆర్టిస్టుల యొక్క గ్రూప్ ఉంది, అందులో మెసేజ్లు పంపించేవాడు. అయితే ఒకరోజు నా ఏజ్ కూడా నేను పంపించాను. నేను పంపించిన తర్వాత మళ్ళీ తెలారి ఫోన్ చేసి అన్నయ్య గారు ఎట్లున్నాడు, నువ్వు అన్నయ్య అనొద్దు నన్ను తమ్ముడు అనాలి, ఎందుకంటే నాకంటే 6-7 ఏళ్ళు పెద్ద నువ్వు అని అనేవాడు. లేదన్నయ్య నువ్వు పర్సనాలిటీ అన్నింటిలో నువ్వే నాకంటే పెద్దగా ఉన్నావు, నేను నిన్ను అన్నయ్య అంటే లేదు నారాయణ గారు నువ్వు నన్ను తమ్ముడు అనండి, అంటే తమ్ముడు రాజుబాబు అని పిలిచేవాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, రామ్ జగన్ గారు అన్నారు కదా ఒక్కరోజు చాలు అది అసలు ఆయన గురించి తెలుసుకోవడానికి,
ఆయన ఎంత సౌహృదయుడో నాకు బాగా తెలుసు. ఇప్పుడు అలాగే ఆ విధంగా కంటిన్యూ జరుగుతూ ఉంటే వారు బంగారు పంజరంలో హీరో ఫాదర్గా క్యారెక్టర్ చేస్తున్నాడు ఆయన. అయితే చూస్తున్నాను, మేము చూస్తూ చూస్తున్నాము. తర్వాత ఒక రోజు నాకు కాల్ వచ్చింది, ఏమని బంగారు పంజరంలో క్యారెక్టర్ చేయాలి అది అని. అంటే సరే చేస్తాను భయ్య అని చెప్పాను. చెప్పిన తర్వాత పోయేవారికి ఏంటంటే రాజుబాబు గారు ప్లేస్లో నన్ను పెడుతున్నారని తెలిసింది. మరి ఇంతకు రాజుబాబు గారు ఏమయ్యారు అని నేను వాళ్ళని అడిగాను. అంటే అది హెల్త్ బాగాలేదు అది అని చెప్పాడు. చెప్తే నేను దాదాపు మీరు నమ్మండి నమ్మకపోండి 100 times ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ రాజుబాబు గారి నెంబర్. దీన్ని మురారి అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన చెప్పాను ఇట్లా సంగతి సార్, మరి ఆయన రాజుబాబు గారి ఎట్లా ఉన్నాడు ఏందో తెలుస్తలేదు, మీరు తెలుసుకోండి అంటే. అప్పుడు ఆయనే ఆయన కూడా చాలాసార్లు ఫోన్ చేసిన తర్వాత కొన్ని రోజులకు ఇట్లా ఫిర్యాల్సి వచ్చినాయట అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఈ విషయం తెలిసింది ఆయన చనిపోయాడని. రియల్గా రాజుబాబు గారు చాలా మంచి సౌమ్యుడు. ఒక్కసారి మాట్లాడితే చాలు, నేను ఒకే ఒక రోజు మాట్లాడాను, నేను ఒక్కరోజు కూడా కాదు గంట గంట నేను కూర్చున్నాం. ఆయన అంటే నాకు ఎంత అభిమానం అనేది అది నా మనసుకు తెలుసు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఉన్న ప్లేస్లో హీరో ఫాదర్గా నేనే చేస్తున్నాను. ఆయన నిజంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతానం చేసుకుంటూ ఉంటున్నాను. ఊరికి మనగాడనే సినిమాకి రాజబాబు గారిని తీసుకొచ్చిన వ్యక్తి మన డైరెక్టర్ శ్రీ ఉప్పలపాటి నారాయణరావు గారు. వారికి ధన్యవాదాలు, వారు ఇక్కడ లేరు అయినా కూడా వారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవటం మన బాధ్యత. కుటుంబ సభ్యులందరికీ కూడా అసలు ఈరోజు రాజబాబు గారు లేని రోజు అంటూ ఇలాంటి రోజు వస్తుందని అసలు అనుకోలేదు. ఆయనతో 3 సీరియల్ వర్క్ చేసిన అనుభవం ఉంది. ఒకరోజు ఆయన వచ్చారని తెలిసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే, అవే సార్ అంటావండి, నన్ను దూర బంధువు కింద దూరం అడుగుని చేస్తున్నావా, బాబాయ్ అని పిలు అనేవారు. అప్పటి నుంచి ఆయన బాబాయ్ అంటే ఇప్పుడు అసలు రోజు ఆయన వచ్చేటప్పుడు ఈరోజు గొంగూరు పచ్చడి తెచ్చాను, ఈరోజు ముద్దపప్పు తెచ్చాను అనేవాడండి. రోజు నేను నాకు ఆకలేస్తున్నాను షూటింగ్లో, ఇంకా బ్రేక్ ఇవ్వలేదు బాబాయ్ గారు, ఆకలేస్తున్నా ఇంకా లంచ్ బ్రేక్ ఇవ్వలేదు. అవునా, నా బాక్స్ తినేవా, త్వరకి వెళ్ళి తినేసి ఆకలితో ఉండగానేవాడండి. అంత మంచి మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మన సమయాభావం వల్ల ముగింపు దశకు వచ్చింది. భగీరథ గారు, బ్రహ్మం గారు మాట్లాడితే మనం సంస్మరణ సభలంటే ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు చాలా చిన్నచూపు. చనిపోయిన వారిని స్మరించుకోవటం కోసం, వాళ్ళ అనుభవాలను పంచుకోవటం కోసం ఏర్పాటు చేసే సభలు రాను రాను అవి బాగా జనం రావటం తగ్గిపోయాయి. నేను చాలా సభలు చూశాను, కానీ ఇవాళ రాజబాబు గారి ఆత్మీయ సంస్మరణ సభ. ఇంతమంది ఉన్నారంటే రాజబాబు గారు మీ అందరికీ కూడా ఆత్మీయుడిగా భావించి ఆ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేశారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. రాజబాబు గారు మా అందరికీ బాగా కావాల్సిన ఆత్మీయ మిత్రుడు. ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా బ్రహ్మం గారు నేను కలిపి ఆ మిగతా స్నేహితులంతా కూడా వాళ్ళ అనుభవాల్ని పంచుకోవటం కోసం ఒక సభ ఏర్పాటు చేద్దామని అనుకున్నాము. దానికి మీ అందరూ వచ్చారు, థ్యాంక్ యూ. ఇప్పుడు బ్రహ్మం గారు మాట్లాడుతారు. ఎర్లీ మార్నింగ్ 4:30 క్యాట్ ఆ టైంకి వచ్చేయండి. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. చాలా రోజులు అలా వచ్చే అంత ఎర్లీగా మెసేజ్లు పెట్టేవారు నాకు ఇప్పుడు ఆయనే. పంచాంగం దేవుడు బొమ్మ పంచాంగం ఉండేది. అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూసి ఒక్కసారి నేనే గిల్టీగా ఫీల్ అయ్యాను. లేట్గా ఒకసారి షూటింగ్లో ఉండు లేకపోతే ఏదో డబ్బింగ్లో లేకపోతే బయటికి వెళ్ళు, చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. తర్వాత సారీ సార్ అని ఫ్లవర్స్ లేకపోతే నేను కూడా రిప్లై ఎలా ఇచ్చామని. అండ్ చిన్నబాబు చిన్నబ్బాయి పెళ్ళి కాకినాడలో జరిగిందంటే మీ మ్యారేజ్ కదా, నాకు తెలియదు, నేను రాలేకపోయాను, నన్ను పిలిచారు నేను రాలేకపోయాను. ఇందాక అంజనీటి గారు చెప్పారండి 3500 ప్లేట్లు ఆయన చేతితో పంచిపెట్టారండి. అదే ఆయన ఆయన ఇంట్లో ఐ మీన్ ఫ్రెండ్ మ్యారేజ్కి. ఆ మ్యారేజ్ కంట మీ మ్యారేజ్ కంట నాకు నేను రాలే, నా ఫ్రెండ్ చెప్పాడు వెళ్ళి వచ్చిన ఆయన. ప్రతి ఒక్కరిని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని పర్సనల్గా వెళ్ళి కూర్చుని మళ్ళీ వెళ్తూ రిసీవ్ చేసుకోవటం, మళ్ళీ వచ్చి కూర్చోవటం, ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద ఆడ అందరినీ
అంత ఓపిక ఎక్కడ ఉంటుందండి? యు వెరీ లక్కీ, మీరు మీరు అదృష్టవంతులు. మీరు అందరూ ఆయనకు పుట్టడం, ఆయన కడుపును పుట్టడం, ఆయన రక్తం పంచుకోవడం వెరీ లక్కీ. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో నేను మైక్ ఎందుకు తీసుకున్నానంటే ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ బ్రహ్మం గారు. ఎంత అదృష్టం అంటే ఆయన అదృష్టవంతులే. బ్రహ్మం గారు ఫ్రెండ్ అయినందుకు, గొప్ప ఫ్రెండ్ అయినందుకు ఆయన అదృష్టవంతులే, బ్రహ్మం గారు అదృష్టవంతులే. అండ్ మా అందరికీ ఎంత క్లోజ్ అసోసియేట్ ఆయనతో అసోసియేషన్ ఉంటుంది అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో వెరీ రేర్ అండి, వెరీ రేర్ అంటే ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ వెరీ రేర్. చాలా కష్టమైపోయింది. అంత ప్లాస్టిక్ లవ్, ప్లాస్టిక్ లవ్స్, ఆర్టిఫిషియాలిటీ, అవసరం, డబ్బు, ఇట్లా అయిపోయింది. ఈ టైంలో ఆయన గురించి సచ్ ఎ ఫ్యాంటాస్టిక్, నిజంగా ఇది ఎప్పటికీ మన అందరి గుండెల్లో ఉండిపోద్ది, ఉండిపోవాలి. గాడ్ బ్లెస్. ఆయన పైనుంచి మనందరిని దీవిస్తుంటారు. మీరందరూ ఆరోగ్యాలతో చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్. అందరికి నమస్కారం అండి. నా పేరు కొల్లి రామగోపాల్ చౌదరి, నేను మూవీ డైరెక్టర్. నేను రాజబాబు గారితో ఆయనతో ఉన్న అనుబంధం నేను చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది, మాటలు కూడా రావట్లేదు ఆయన గురించి చెప్పడానికి. నేను చెప్పాలనుకున్న మాట ఇద్దరు వ్యక్తులు చెప్పేశారు. మార్నింగ్ డైలీ 5 గంటలకే శుభోదయం అంటూ నాకు పెట్టేవాళ్ళు. నేను డైలీ పెట్టేవాడిని. 8 మంత్స్కి నాకు ఆయన దగ్గర నుంచి రిప్లై రావట్లేదండి. పనున్నా లేకపోయినా 5 గంటలకు లేచి నేను డైలీ ఆయనకి శుభోదయం అంటూ 8 నుంచి పెడుతూనే ఉన్నా. చాలా బాధపడ్డానండి. ఏంటి, ఏమై ఉంటుంది, ఒక్కరోజు కూడా లేట్ చేయకుండా పెట్టేవాళ్ళే అని చాలా బాధపడ్డా. చాలాసార్లు కూడా ట్రై చేశా, కానీ ఏ రకం కూడా అవకాశం కుదరలా ఆయనతో మాట్లాడటానికి. ముందుగా నేను ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట చెప్పాలండి. నేను ఏ సినిమా పనిచేసినా ఆ సినిమాలో రాజబాబు గారికి వేషం చెప్పేవాళ్ళం. మీరు రెమ్యునేషన్ గురించి మాట్లాడాలంటే నిజంగా ఫ్రాంక్ అండి. ఆయన డైలీ 15,000-20,000 తీసుకున్నా కూడా మా బడ్జెట్ అంత లేదండి. మా ప్రొడ్యూసర్ గారు జస్ట్ మీకు 5,000 రూపీస్ ఇస్తున్నారంటే ఆయన ఒకటే మాట అనేవాళ్ళు, సార్ మీరు నాకు వేషం చెప్తున్నారు, ప్రొడ్యూసర్ మన దేవుడితో సమానం, ప్రొడ్యూసర్ బాగుండాలి, ఆ డైరెక్టర్ బాగుండాలి. అసలు నాకు మీరు ఎప్పుడు ఏ సినిమాకైనా సరే అమౌంట్ గురించి మాట్లాడమాకండి అని వెంటనే వచ్చేసి డబ్బులు కూడా లెక్కెట్టుకునేవాడు కాదండి. ఆ కవర్లో తీసుకెళ్ళిపోయేవాడు. అట్లా నాతో 4 సినిమాలు వచ్చేసారు ఆయన. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఆయన వ్యక్తిత్వం గురించి ముందుగా చెప్పాలనే నేను ఈ స్టేజ్ మీదకి వచ్చానండి. నేను హ్యాట్స్ ఆఫ్ టు రాజబాబు గారు. నిజంగా 5 రోజులు లేకపోవడం నాకు చాలా బాధ అనిపించింది. మార్నింగ్ టీవీలో ఆ న్యూస్ చూసిన వెంటనే వెళ్ళి ఆయన ఒకసారి చూసి చాలా బాధపడ్డా. ఇంకొక విషయం చెప్పాలండి, ఎవ్రీ న్యూ ఇయర్లో 90కి స్వీట్స్ పంపించేవాడండి ఆయన ప్రేమతో. నేనంటే అంత ఇష్టం ఆయనకి. ఒకరోజున ఆయన రాలేక మరి రమేష్ గారి ద్వారాను మరి ఇంకొక అబ్బాయి ద్వారాను మా ఇంటికి పంపించారండి ఆయన. అట్లా ఎవ్రీ నా స్వీట్ పంపించేవాడు. అంటే మా అనుబంధం అంత గొప్పదండి, ఆయన వ్యక్తిత్వం అంత గొప్పదండి. నిజంగా ఈరోజు ఆయన లేకపోవటం చాలా బాధాకరం. ఆ భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. రాజబాబు గారికి ఈ సంతాప సంస్మరణ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న అందరికీ, ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలండి. నిజంగా మీరందరూ కూడా ఆయనతో ప్రేమతో వచ్చారు. ఆ నిజంగా అంత ప్రేమ సంపాదించుకున్నాడు. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. థ్యాంక్స్ అండి. ఈ సభను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, బ్రహ్మం గారు ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో చేద్దాం అని అంటే అయితే తప్పకుండా అక్కడే చేద్దాం అన్నారు. ఈ హాల్లో ఏర్పాటు చేయటానికి ప్రసన్న కుమార్ గారితో మాట్లాడినప్పుడు ఇట్లా ఉందనంటే ఎట్లాంటి ఛార్జెస్ లేకుండా మీరు చేసుకోమని ప్రసన్న గారు చెప్పారు. ప్రసన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరాం, నా పేరు సాయిరాం చౌదరి అండి. బాబు ఇక్కడ అందరికీ తమ్ముడు అన్నారు, అన్నయ్య అన్నారు, బాబాయ్ అన్నారు, ఫ్రెండ్ అన్నారు అందరూ. కానీ నేను ఒకనే బావని, నా సిస్టర్ని రాజబాబుకి ఇవ్వలే, రాజబాబు సిస్టర్ని ఏం చేసుకోవాలి, సినిమా చేయలేదు. కానీ నరసారపేట మాది ఈస్ట్ గోడావరి రామచంద్రపురం, కాకినాడ రామచంద్రపురం, అంటే మేమందరం వాళ్ళ బ్రదర్లు. ఈ రమేష్ వీళ్ళు మాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడే 20 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చేసారు.
రాజబాబు గారు తమ్ముడు మేము క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు నారాయణరావు, రాజబాబు, ఉప్పులపాటి రాంబాబు మేమంతా ఫ్యామిలీ అండి. బావంటే ఏ విధంగా అవుతానో నాకు తెలియదు. మా పెద్దవాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళకి తెలుస్తుంది, కానీ నేను చెప్పలేనిది. ఎన్నో అనుభూతులు ఆడితో సార్ రాజబాబు గారే నాన్నలు, కానీ రాజుగడు రాజుగడు ఎరా బావగా ఎరా బావగా అని ఇలాగా అనుకుని పిలుచుకుని తిట్టుకునే వాళ్ళం. కానీ అసలు అంత రావు, మా రావు గారు ఉప్పులపాటి నారాయణరావు మా బంధువులే, రాంబాబు అందరం బంధువులు, ఎరా అంటే ఎరా అనుకుని పెరిగిన తప్పించి ఇలాగ ఈ సంవత్సరం సభలు ఇలా మాట్లాడాలి ఎప్పుడు అనుకోలేదు. నాకంటే పెద్ద అయినా కూడా వాడు ఎర్ర బాబుగే అనుకోవటం, మాకు మేము కలిసి నాటకాలు చేయటం కానివ్వండి, ఇందాక యంగ్మెన్ సాబి క్లబ్ అన్నారు అక్కడ మేము కలిసి కలవటం, నాదన్న అందరూ కలిసి చేసేవాళ్ళం. అదేవిధంగా మాకు డ్రమ్ల నటరాజరెడ్డి కార్డ్స్ అని ఒక నాటక సమాజం ఉండేది. మా చిన్నాన్నగారు హెడ్ జానకిరామ గారు మా గురువు గారు, స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అండి ఆయన, మా అందరి చేత నాటకాలు చేయించేవారు. మా అందరికీ మా చిన్నాన్న గారు కేవి సత్యనారాయణ గారు అబ్బు గారు అంటే అందరికీ మాకందరికీ భయం. కానీ రాజబాబు మాత్రం ఊరుకో మా అబ్బు ఏంటి ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు ఇంత అంత క్లోజ్గా, మేమేమో భయపడేవాళ్ళం, తనేమో అంత క్లోజ్గా ఉండి అందరితోటి ఉండటం. అసలు ఇవన్నీ చెప్పాలంటే అసలు మై మరి చాలా చాలా అనుభూతులు చాలా ఇవి ఉన్నాయి. ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ మురారి ఫస్ట్ రే బాబాయ్ ఎక్కడ నా రూమ్కి వచ్చాడు, వచ్చి ఇలాగ మురారి రూమ్ నేను ఆఫీస్కి తీసుకెళ్ళాను. అప్పుడు 5000 అడ్వాన్స్ ఇచ్చారు. మా తర్వాత వచ్చేటప్పుడు సంతకం పెట్టించుకుని వచ్చిన మీద వచ్చిన తర్వాత రే బావా నీ వల్లే నాకు వచ్చింది రా ఇది అని అంటే అంతకుముందు చేశాడు సార్ కృష్ణవంశీ గారిది సింధువరం మీద చేశాడు. తర్వాత కృష్ణవంశీ గారి ఆఫీస్కి నేనే తీసుకెళ్ళాను. కానీ రామచంద్రపురం షూటింగ్ అయినా కూడా నేను చేయలేకపోయాను, ఎందుకంటే అక్కడ ఉండటం కారణాలు అప్పుడు నాకు తెలియదు. కానీ నేను కూడా ఆర్టిస్ట్నే, నేను కూడా చాలా చేస్తున్నాను, కానీ రాజబాబు అంత సీనియర్ని కాకపోవచ్చు. అలా వాటితో అనుభూతులు చాలా ఉన్నాయండి నాకు. అది అందరికీ కూడా ధన్యవాదాలు, పెద్దలందరికీ ధన్యవాదాలు, ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, మా బావకి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం మరొకసారి. నేను ఎక్కువ మాట్లాడే వ్యక్తిని కాదు, అందుకే మీ అందరిని మాట్లాడించి చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్ చెబుదామని చెప్పి అలా మీ అందరి చేత మాట్లాడించాను. రాజబాబు గురించి మీరు అందరూ మాట్లాడారు, సో అదంతా కూడా చాలా 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 1% అని చెప్పి నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే రాజబాబుతోటి నాకు అనుబంధం 1995 ఉప్పలపాటి నారాయణరావు గారు మా ప్రసన్న గారి సహాయంతో అప్పుడు ఒక మైనా అనే ఒక మూవీ చేశాం. అది అదృష్టం దురదృష్టం కానీ సినిమా అయితే రిలీజ్ కాలేదు. సో దాంట్లో అఫ్కోర్స్ 3 నంది అవార్డులు కూడా వచ్చినాయి. కీరవాణి గారి మ్యూజిక్, లారెన్స్ డ్యాన్స్ డైరెక్టర్. సో సమ్హౌ అది ఆ సినిమా రిలీజ్ కాలేదండి. సో అలాంటి సిచ్యువేషన్లో నాకు డబ్బులు ఆ రోజుల్లోనే మేము దాదాపుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ సినిమాకి. సినిమా రిలీజ్ కాకపోయినా కానీ నాకు ఉప్పలపాటి నారాయణరావు మైనా ద్వారా ఒక రాజబాబుని నాకు 100 కోట్ల రూపాయలు విలువ చేసే మిత్రుణ్ణి ఇచ్చాడండి. ఆ రోజు నుంచి మా బంధం అనేది అంటే ఐ డోంట్ నో మనం మామూలుగా ఎటువంటి పదాలు వాడాలనో నాకైతే తెలియదండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా జలసీ పడే అంత బంధం మాది. మా ఫ్యామిలీ కూడా రాజబాబు అంటేనే ఎక్కువ మాకన్నా కూడా అని వాళ్ళు కూడా అంత జలసీ పడే బంధం మా ఇద్దరిది. అందరూ రాజబాబు బాగలేదు బాగలేదు అనుకున్నప్పుడు ఫస్ట్ బ్రహ్మం పరిస్థితి ఏమిటి, బ్రహ్మం ఎలా ఉంటాడు, రాజబాబు లేకుండా
బ్రహ్మం తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అని చాలామంది ఫ్రెండ్స్ నన్ను ఫోన్ చేసి ఇప్పుడు కండోలెన్సెస్ ఎలా చెబుతున్నారో, అరే బ్రహ్మం నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నువ్వు రాజబాబు ఎలానో ఇదైనా కానీ యూ హ్యావ్ టు బీ నువ్వు కూడా స్ట్రాంగ్గా నిలబడాలి, మా అందరికీ నువ్వు కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది అందరూ నెక్స్ట్ డే నన్ను అడిగారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లస్ నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా సినిమా అదంతా అయిపోయిన తర్వాత నేను 2002లో స్కూల్ స్టార్ట్ చేశాను. స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత మేము చాలా చిన్న చిన్న అప్పుడు డబ్బులు కూడా లేవు. రే డబ్బులు లేవు ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ మీకు. రాజబాబుని ఐ డోంట్ నో మీరు ఎంతమంది ఎవరన్నా ఒరే అనేవాడు నాకన్నా పెద్దవాడు 4-5 సంవత్సరాలు, బట్ రాజబాబుని ఒరే అనే ఒరే అని పిలిచే ఏకైక వ్యక్తి బ్రహ్మం. అంతే నేను ఒరి అని పిలిస్తే వాడి ఆనందం వేరండి. అంటే అది అంటే రిలేషన్ అనేది అంత బాండ్ అంత బాండేజ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఒరే అని చెబితే ఇంక వేరే అని కాదు, బట్ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేది అంత గొప్ప బంధం. అది నేను స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఒక 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చేసి, నువ్వు మంచిగా కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు కదా ఫైనాన్షియల్గా అప్పటికే ఇబ్బంది ఉండదు కదని, ఆ రోజుల్లో నాకు 50,000 రూపాయలు జేబులో పెట్టేలాడు. అది ఆ 50,000 ఈ రోజున కనీసం అట్లీస్ట్ 4-5 కోట్ల రూపాయలు విలువండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002. సో మా ఇద్దరి మధ్య ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు వా రాజబాబు విషయంలో నేను ఏం ఫీల్ కాలేదు, నాకే కష్టం వచ్చినా నేను ఆయన్ని ధైర్యంగా బాబు రాజబాబు నాకు ఇది కావాలని తీసుకున్నాను. ఆయనకి నేను ఫైనాన్షియల్గా నేనేం సపోర్ట్ చేయలేదు కానీ ఆయనతో పాటు డెఫినెట్గా జర్నీ ఈ 2 సంవత్సరాలు హ్యాపీగా జర్నీ ట్రావెల్ చేసామండి. ప్రతి మొమెంట్ కూడా వీ బోత్ ఆఫ్ అస్ ఎంజాయ్డ్. అందుకనే తను నన్ను అడిగేవాడు, సరే నేను లాస్ట్ అది కూడా చెప్పాలి మీకు, నువ్వు 2 చోట్లకు తిప్పావు నన్ను, శ్రీశైలం నన్ను తీసుకెళ్ళలేదు, ఎన్నోసార్లు చెప్పావు ఎన్నోసార్లు చెప్పావు, శ్రీశైలం ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడైతే ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాక ఒక 1 మంత్ ముందే మేమందరం ఇక్కడ మా మిత్రుడు వెంకట్రావు కొత్త కారు కొంటే అందరమి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో కూడా దర్శనం కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ రాజబాబు ఉండడానికి చేసే సెలబ్రిటీ కదా, కాబట్టి మాకు కూడా ఆ రాయల్ ట్రీట్మెంట్ ఉండేది, ప్రతి చోట వెల్కమ్ అలా చేసేవాళ్ళు. తో ఎక్కడికి వెళ్ళిన ఆయన ఇండియాలో ప్రతి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్లేస్కి నాతో పాటు తీసుకెళ్ళాను. తో మా మిత్రులు ఇక్కడ చాలామంది ఉండారండి, సో నాగేశ్వరరావు గారు, అలానే మేము navyamedia.com అని ఒక వెబ్ పోర్టల్ కూడా ఒకటి ఫిల్మ్ బేస్డ్ మేము రన్ చేస్తున్నాం, మా డైరెక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ప్రతి నిమిషం ఏమయ్యా మీరు చేయటం కదా ఒక టీవీ సీరియల్ చేయండి, భగీరథ్ గారు ఉన్నారు వాళ్ళందరూ ఇండస్ట్రీతో టచ్ ఉన్నాయి కాబట్టి నేను కోఆర్డినేట్ చేసి పెడతానని చెప్పి సూర్యతేజి వాళ్ళందరితో కూడా చాలాసార్లు అన్నాడు. సో మనం ఈజీగా ఇండస్ట్రీలో మనం అందరం ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఒక టీవీ సీరియల్ లాంటిది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మనం చేద్దామన్నాం. మమ్మల్ని బాగా ప్రెషర్ పెట్టేవాడు, బట్ సమ్హౌ ఈ కుడ్ నాట్ మేక్ ఇట్. ఈ సందర్భంగా రాజబాబు గారికి ఒక నివాళిగా నేను, ఎందుకంటే ఆయన స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి, పరిషత్తులు ఎన్నో పరిషత్తులు పాటల్లో పార్టిసిపేట్ చేశాడు, ప్రతి పరిషత్తులో ఆయన భాగం అయ్యేవాడు. తో మా నవ్య మీడియా తరఫున బాబ్జీ గారు మీరు కూడా దీన్ని సీరియస్గా సిన్సియర్గా మీ ఎఫర్ట్స్ మీ సహాయ సహకారాలు కావాలి, మనం ఆంధ్ర తెలంగాణలో రాజబాబుతోటి పేరుతోటి ఒక నాటక పరిషత్తుని స్టార్ట్ చేద్దాం, ఏదో నామకే వాస్తవని కాకుండా ప్రతి సంవత్సరం 1 సంవత్సరం ఆంధ్రాలో నడుపుదాం, 1 సంవత్సరం తెలంగాణలో నడుపుదాం, దానికి క్యాష్ అవార్డు మంచిగా ఇద్దాం. ఎందుకంటే ఇక్కడ రాజబాబు పేరుతో వచ్చిన అవార్డు కాబట్టి డెఫినెట్గా దాన్ని కొన్ని తరాలుగా ఉండేటట్టు దాన్ని చేసి అటు ఇండస్ట్రీ నుంచి అటు నాటక రంగాన్ని నుంచి ఒక గ్రూప్ను ఫామ్ చేసి ఒక సొసైటీని రిజిస్టర్ చేసి అటు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి మనం తన ఎప్పుడైతే తను బర్త్డేకి బర్త్డే జనరల్గా జూన్ 13 తన బర్త్డే, సో మనకి ఒక కొంత టైం కూడా ఉంది కాబట్టి ఈలోపు మనం ఒకటి డెఫినెట్గా ఒక రాజబాబు పేరుతోటి ఒక నాటక కళాపరిషత్ని మనం స్టార్ట్ చేసి ఏదో టెంపరీగా 1 ఇయర్ 2 ఇయర్ మనం ఉన్నా లేకపోయినా
ఆ కళా పరిషత్ అనేది కంటిన్యూస్గా జరగాలి. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కొంత నేను డెఫినెట్గా నా పర్సనల్గా నేను చేయగలను. అలానే మా నవ్య మీడియా తరఫున నుంచి కూడా మేము డెఫినెట్గా దానికి కావాల్సిన కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మేము చేద్దాం. అలానే సూర్యతేజ అలా ఇప్పుడు రామ్ జగన్ ఇలానే ఉన్నారు, సో సార్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు టీవీ తరఫున కూడా ఏందన్నా చేయాలని మీరేమో ఒక ప్లాన్ తోటి వస్తే రాజబాబు పేరుతోటి మనం ఏందన్నా ఒక అవార్డు ఇద్దాం. ఎవ్రీ ఇయర్ ఆయన ఏదో ఒక ఆయన బర్త్డే మన ఈ వర్ధంతికో డెఫినెట్గా మా రాజబాబు పేరుతోటి ఒక డెఫినెట్గా దానికి ఒక మంచి క్యాష్ అవార్డు ఇద్దాం. ఏదో 5,000, 10,000, 20,000 అనేది కాకుండా డెఫినెట్గా దానికి ఒక అవార్డు క్రియేట్ చేసి దాన్ని కూడా కంటిన్యూ చేద్దామండి. సో దానికి డెఫినెట్గా ఇండస్ట్రీ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్గా కాదు. మీ అందరి మోరల్ సపోర్టు, మీరందరూ కొద్దిగా ముందుకు వస్తే ఆ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తానని మా టీం తరఫున ఇక్కడ మా వాళ్ళందరూ కొంతమంది ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బయట ఉన్నారు. మా వాళ్ళందరి తరఫున కూడా నేను ఈ ఇది ప్రామిస్ చేస్తున్నాను, డెఫినెట్లీ వీ హ్యాడ్ టు డూ ఇట్ ఈస్ ఏ ట్రిబ్యూట్ టు రాజబాబు. అలానే ఈరోజు ఈ ఫంక్షన్ జరగటానికి ప్రసన్న గారు డెఫినెట్గా హీ హాజ్ టేకెన్ ది ఇనిషియేటివ్, భగీరథ్ గారు ఇలా కాల్ చేసి ఇలా చేద్దామనగానే సార్ ఇమీడియట్గా హీ యాక్సెప్టెడ్ ఇట్. ఈ అందరికన్నా కూడా నేను ఈ ఫంక్షన్ని ఆర్గనైజ్ చేయడానికి 5% అండి నేను ఖర్చు నేను టైం స్పెండ్ చేసింది. బట్ భగీరథ్ గారికి మనందరి తరఫున ఆయన 95% ఆయన హీ హాజ్ టేకెన్ ది ఇనిషియేటివ్. అఫ్ కోర్స్ వెంకట్రావు గారు, మా నవ్య టీం వాళ్ళందరి సపోర్ట్ కన్నా భగీరథ్ గారిది హీజ్ కంట్రిబ్యూషన్ ఈజ్ మోర్. సో అలానే అంటే ఆ రోజు నేను కోయంబత్తూర్లో ఉన్నాను, రమేష్ రెండింటికి కాల్ చేశాడు. సో ఇలా నాన్నగారు ఇలా పోయారని బాధపడగానే సో నేను ఇమీడియట్గా రీషెడ్యూలింగ్ చేసుకొని ఇమీడియట్గా మూడింటికి మా గ్రూప్లో పెట్టాను, నవ్య మీడియా గ్రూప్లో పెట్టగానే భగీరథ్ గారు మూడింటికి చూశారు. సరే ఎర్లీ మార్నింగ్ లేవటం దానికి ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఎవరికి చెప్పకుండా గ్రూప్లో పెట్టాను. సో ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యారు, సార్ సార్ ఇది దాన్ని అందరికీ స్ప్రెడ్ చేద్దాం, మన దాంట్లో కూడా చేద్దామని చెప్పి ఫస్ట్ మన navyamedia.com పోస్ట్ చేసి అదే న్యూస్ని అన్ని ఛానల్స్, ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ గ్రూప్లో ఉంటారు కాబట్టి అన్ని గ్రూపులకి ఆయన పెట్టడం, ఇమీడియట్గా 5:30 అన్నింటిలో స్క్రోలింగ్ రావటం, తో అటు ఆర్టికల్ పబ్లిష్ దీంట్లో కూడా తర్వాత ఆర్టికల్స్ చాలామంది ఆయన సపోర్ట్ ఇందాక ఈటీవీ సత్యనారాయణ గారు అని చెప్పి అన్నారు. వాళ్ళందరూ కూడా భగీరథ్ గారి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఆయన చాలా మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్ ఈ రాజబాబు గారి మరణాన్ని ప్రముఖ వార్తగా కూడా ఇవ్వటం జరిగింది. సో మీ అందరికి కూడా రాజబాబు గారి ఫ్యామిలీ తరఫున, నా తరఫున, మా నవ్య మీడియా తరఫున, భగీరథ్ గారి తరఫున మీరందరూ వచ్చినందుకు మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతూ చివరిగా ఒక్క మాట, రాజబాబు గారి పెద్ద కర్మ ఇప్పుడు మనం ఒక్క నువ్వే చెబితే బాగుంటుందేమో. సో ఈ నవంబర్ 7th సండే అండి. సో నిజాంపేట కొలను రాఘవరెడ్డి కమ్యూనిటీ హాల్లో ఉంటుంది. సో ఆ రోజున 11:00కి, సో 11:30కి. సో మరలా ఇంకొకసారి మన గ్రూప్స్లో కూడా మెసేజ్ పెడతాము. సో మీరు ఏమో అవకాశం చూసుకొని ఆ రోజు కూడా ఇప్పుడు ఇలానే ఇలా మన ఈ ఫంక్షన్కి ఎలా వచ్చారో ఆ రోజు కూడా వస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజబాబు గారికి వాళ్ళు ఆయనకి భోజన ప్రియుడు, ఆయన తిన్న మనందరికి బాగా తినిపిస్తాడు. సో వాళ్ళ ఫ్యామిలీ నిన్న కూర్చున్నప్పుడు దేవి కాదు నాన్నకి మనం ఏదో ఎలా ఎలా చేయకూడదు, ఆయన ఫంక్షన్ని గ్రాండ్గా చేద్దాము. సో వాళ్ళు గోదావరి జిల్లా నుంచే వంట మనిషిని పిలిపించి సో గోదావరి స్టైల్లో మనందరికీ ఆ రోజున మనకి మర్యాదలు చేయబోతున్నారు. తప్పకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ అందరూ ఆ రోజు కూడా నవంబర్ 7th సండే నిజాంపేట్ రోడ్ కొలను రాఘవరెడ్డి కమ్యూనిటీ హాల్ అండి. సో మార్నింగ్ 11:00కి ఓకే, సో 11 ఉంటుంది. లేదు లేదు నేను తక్కువ మాట్లాడతాను అంటూనే శ్రీ బొడ్డు రాజబాబు గారు, శ్రీ బొడ్డు రాజబాబు గారు ధన్యవాదాలండి. మన కళారంగానికి వారు ఇచ్చినటువంటి వరాలని మనం యూటిలైజ్ చేసుకుందాం. కళాకారులకు హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.